ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. పొగాకు కాల్చడం, నమలటం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం ప్రాణాంతకం. నీ మనసును నమ్మినాడు, నీ ఆలోచనని నమ్మినాడు, నీ నిర్ణయాన్ని నమ్మినాడు. నీ ప్రతి అడుగు ఆత్మవిశ్వాసంతో ముందుకై. ఇది తన ప్రయాణంలో ఒక పెద్ద మలుపు. ఈ మలుపుతో తన గమ్యాన్ని ఎలా చేరుతాడో చూసే ముందు ఇతని ప్రయాణం మొదటి నుంచి చూద్దాం. ఇతని పేరు మంగళం సర్వేష్ కుమార్. 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పురుష లక్షణం రాలేదు. అదేనండి, ఇంకా ఉద్యోగం ఏం రాలేదు. దానికోసం ఈ మధ్య పేరు మార్చుకున్నాడు. ఇప్పుడు ఇతని పేరు సర్వమంగళం. చదువుకోకపోతే వాళ్ళ యొక్క ఉద్యోగం సాధ్యోగం లేకుండా బేవర్స్ లెక్క తిరుగుతారు. గీసువంటి మాట్లాంటే అమ్మ చాలా పరేషాన్ అవుతుంది. ఎట్లయిన తొందరగా ఉద్యోగం కొట్టి అమ్మను ఖుషి చేయాలి. ఇంతసేపు ఏడకపోయినావురా, అన్నానికి కూడా రాలే. అన్నం గాడినే ఉంది, తినిపో. మాట్లాడుతుంటే ఏడకపోతున్నావురా. ఆకలి దీనికే తెలియదు, నేనే పోయి అట్టాలి. మళ్ళీ ఆడికరా. మధ్యాహ్నం టాబ్లెట్ వేసుకోలే, రోజు గుర్తు చేయాలనా? ఏంది ఇగో ఈ టాబ్లెట్ వేసుకో. అర్జెంట్ పని ఉండి అదిగా ఇంటికి పోతున్నా. రాత్రి ఆడే పడుకుని పొద్దుగాలు వస్తాయి. నువ్వు జాగ్రత్త ఉండు, రాత్రి టాబ్లెట్ వేసుకోవడం అది మరొక. ఒరే
రే ముక్కేరే నాయనా ఎంతసేపు రాగన్న టైం బ్యాడ్ నడుస్తుంది ఒక్క ముక్కు ఎక్కలేదు చక్కగా ఒక్కసారి కూడా ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ గుమ్మం కూడా దొక్కలేదు మనం. అయినా రేపు వచ్చే రిజల్ట్ కి ఇప్పుడేం పరిచయం రా నీకు. చెప్పింది చక్కంగిరి, కరీంనగర్ లో పితా ఎరికే కదా. నీ పైసలు నీ దోస్ కదిలిటోడు ఆడా. కండ్లు పోతాయి, పితా మస్తు పవర్ఫుల్. అయితే తెల్లారిందాకా పితృదేవత అని పడితే ఎగ్జామ్ పక్కా పాస్ అవుతావు అని పితా చెప్పిండు. మామా నేను అంటే నేను కూడా పాస్ అవుతా. పక్కా పాస్ అవుతావురా, పితా మాట అంటే తూట లెక్క. అయితే చిల్లి పోదాం నడరా, బొద్దు పోయేటట్టుంది. ఇదేంద్రా బొందలగడ్డకు తీసుకొచ్చినావు? గదే పితృదేవతలు బండాలని చెప్పింది కదా. అవులాగా పితృదేవతలు అంటే దేవతల్లో కాదు టైప్ అనుకున్నారా? ఇదేంద్రా దయ్యాల కాడికి తీసుకొచ్చినావు నువ్వు? అంటే అది పితా చెప్పిండ్రా, ఈడ పండుకుంటే ఎగ్జామ్ పాస్. భయమారా నీకు? నువ్వంకిరా భయము, టైగర్ యాదగిరి ఇక్కడ. నాకు భయం అవుతుందిరా, నా కోసం పడుకోరా ప్లీజ్. సరేపా. లేచేది ఆకులు దుమ్మే కదరా. అగో ఆ రాళ్ళ మన లేస్తున్నాయా? ఇది సాదా గాలేరా అబ్బాయి. గిరి ఆగురారా, నేను కూడా వస్తున్నా. అరే సర్వం నేను పోతున్నారా, నువ్వు కూడా దుంకేదా? అరే ఒకవేళ నువ్వు ఆ పని మధ్యలో వదిలి వస్తే నీకు జీవితంలో ఉద్యోగం దొరకదు. నీకు భయం వేసినా తుఫాను వచ్చినా భూమి బద్దలైనా ఒక్కడే నా పేరు జపం చేస్తూ అక్కడే ఉండాలి. పితోస్మే. చెప్పినట్టు రాత్రంతా ఆడేబడినా, నేను ఎగ్జామ్ పాస్ అవుడు గ్యారంటీ. అరే యాదగిరి, అరే సమాధుల దగ్గర పడుకుంటే పాస్ అయితే ఆడరా? ఆ సర్వేజ్ అని గెట్నో దిమాగలేదు. నీ దిమాక్ ఏమైంది? అరే ఓ పాగలుగా, ఆగు ఆగు. సమాధులలో అనుకుంటే పాస్ అయితే ఆడరా? అంటే మా పితా చెప్పిండు. ఆ హౌలగాని మాటలు వినుకుంటు నువ్వు పాగలుగానే అవుతున్నావు రా. ఇటువంటి ఫాల్తు లెక్కలు చేస్తున్నావు. నువ్వు పోతే పోయినావు, ఆడు చూడు. కరెన్సీ అడుగుతున్న కాకిలా అన్న ఏమైంది అన్న? దిస్ ఇస్ టు యు ఇన్ఫార్మ్. వేస్తవారం ఇంటర్వ్యూనా? అరే ఈ విషయం అర్జెంట్ గా అమ్మాయి చెప్పాలి. నువ్వు రాత్రి నాతో వచ్చినందుకు థాంక్స్. నాకు దావత్ ఇస్తా. ఇది అన్న 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 అన్న, నాకేమైనా వచ్చిందా? లేదు రాలే, గది ఒకటే వచ్చేది రిజిస్టర్ పోస్ట్. నిన్న రాత్రి నేను పండుకొని ఉంటే నేను కూడా పాస్ అవుతుండే. నాకు తెలుసు బేట, నా కొడుకు ఎప్పటికైనా సర్కారీ కొలువు కొడతాడని. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలా. ఆ ఇంటర్వ్యూ కూడా పాస్ అయ్యి ఉద్యోగం వచ్చే వరకు ఈ విషయం ఎవరికి చెప్పకు. అసలే ఊళ్ళో కళ్ళు మంచివి కావు. పితా మీదైతే ఎగ్జామ్ పాస్ అయినా, రేపు బేస్తవారం 10 గంటలకు హైదరాబాద్ లో ఇంటర్వ్యూ ఉంది, దాన్ని కూడా మీరే గట్టెక్కించాలి పితా. జై పితా. నాయనా సర్వం, నువ్వెప్పుడు పుట్టావు? ఏప్రిల్ 16, 84 పితా. 84 ఏప్రిల్ 16 పాచికల్లో 3 సర్వమంగళం పడే నువ్వు నీ జాతకం ప్రకారం ఇంటర్వ్యూకి 10:30 దాటిన తర్వాతనే వెళ్ళవలే. క్షమించాలి, ఇంటర్వ్యూ 10 గంటలకే పితా. అమాయకుడ, పాచికలు సూచిస్తున్నాయి, గ్రహాలు శాసిస్తున్నాయి. నువ్వు 10:30 దాటిన తర్వాతనే ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించాలే. గట్లనే పితా. పితోస్మే. వెళ్ళొస్తానా? రే సర్వం ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ అన్న. Thank you.
నన్ను 10:30కి ముందు పిలవకుండా ఉండేదట చూడు స్వామి. జీవితం దేవుడా, నన్ను నెక్స్ట్ మాత్రం పిలవకుండా ఉండేదట చూడు స్వామి. మంగళం సర్వేష్ కుమార్, అప్లికేషన్ నంబర్ AQ921. ఏయ్, ఆ క్యాండిడేట్ వచ్చిందమ్మా చూడు. వచ్చిందనా? ఎప్పుడో 8 వచ్చిండు. వచ్చిందా? ఎడుగండి మరి. సార్, ఒక ఆయన టాయిలెట్కి పోయిండు, అది నాకు చెప్పేయండి సార్, పాప ఇంటర్వ్యూ మిస్ అవుతుందేమో. చూసినామంటావా? జర అర్జెంట్ గా చూసావా? టైం అవుతలేదు, ఇది ఒక 3 మేనేజ్ చేస్తే సరిపోతుంది. వస్తానన్నా. సారు 2 వస్తా అన్నాడు. వాని సంగతి తర్వాత చూసాను, నువ్వు నడు లోపలికి ముందు. నేనెందుకు అన్న, గాయన ఇంటర్వ్యూ కదా పాపం. పో, ఇదేంది? సరేనా, తప్పైందా? నమస్తే. ఏమైంది బేటా? అరే నువ్వు టెన్షన్ పడుకో బేటా, పని అవగానే ఫస్ట్ నాకే ఫోన్ చేయి. ఎంఏ హిస్టరీ? అవు సార్. చూడు మిస్టర్ సర్వేష్ కుమార్, సార్ నేను హిస్టరీలో కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే సార్. భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ సార్. రాంగ్ ఆన్సర్. కరెక్టే కదా సార్? నువ్వు చెప్పేది 1947 తర్వాత. భారతదేశం అనేది త్రేతయుగం నుంచి ఉంది. రాష్ట్రపతి అంటే రాజు అని అర్థం. సో ద రైట్ ఆన్సర్ ఇస్ భరతుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? శాతవాహన సామ్రాజ్యంలో శ్రీముఖుడి ఆస్థాన మంత్రి తిమ్మరదాస్ సార్. ఇస్ ద రాంగ్ ఆన్సర్ అగైన్. కరెక్టే కదా సార్? హోల్డ్ ఆన్, టెక్నికల్ గా ఆంధ్రప్రదేశ్ 1956 వచ్చింది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ప్రకాశం పంతులు. హిస్టరీలో 0. కనీసం స్పోర్ట్స్ అన్నా తెలుసా? తెలుసు సార్. ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం? క్రికెట్ అంటే ఇష్టం సార్. ఎర్లీ 80s లో భారతదేశానికి వరల్డ్ కప్ తెచ్చింది ఎవరు? 1983 కపిల్ దేవ్ వెస్టిండీస్ మీద తెచ్చింది సార్. వరల్డ్ కప్ అంటే క్రికెట్ ఒకటేనా? 83 కంటే ముందు 81 భారతదేశానికి బ్యాడ్మింటన్ వరల్డ్ కప్ తెచ్చింది ప్రకాశ్ పదుకోనే, ఫాదర్ ఆఫ్ దీపిక పదుకోనే. క్రికెట్ లేమో అనుకున్నా సార్. ఫైనల్ క్వశ్చన్, 2011 వరల్డ్ కప్ ఏ దేశం నెగ్గింది? అంటే అది క్రికెట్ బ్యాడ్మింటన్ ఫుట్బాల్? తొక్కుడు బిల్ల సార్. 2011 వరల్డ్ కప్ జరిగింది, క్రికెట్ ఒకటే. ఇందాక క్రికెట్ అంటే ఇష్టం అన్నావు, ఇంకా సర్దేసుకో, మన ఇంటర్వ్యూ అయిపోయింది. అదిగా సార్, నాకు దీని ఆన్సర్ బేటా బోలో సార్. ఇండియా సార్, ధోని కొట్టాడు సార్. షబాష్, నాకు తెలుసు బేటా, నీది యుఎస్ చాతకం అని. ప్రసాద్ గారు మా వాడికి ఇంత మాట అంటే తూట లెక్క. 2 వెయిట్ చేస్తే బాగుండేది, ఇంకా ఉద్యోగం రాదు. మా వాడు కూడా వెళ్తున్నాడు, 10 పుల్లారెడ్డి స్వీట్ కొని స్టాఫ్ అందరికి పంచే. థ్యాంక్ యూ, మళ్ళీ చేస్తానయ్యా. ఓ, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చా కదా? అవును సార్. సారీ, నేను టెన్షన్ లో ఉండి కన్ఫ్యూజ్ చేసి నిన్ను టెన్షన్ లో పెట్టాను. అయినా నువ్వు బాగా ట్రై చేశావు. You are selected. Your posting is in Kakinada. Next week a joining. Gatlane sir. Rajgaru, maa vaadiki visa vachindandi. Hello pita, nee Sarvamangalam maatladutunnan. Cheppu nayana Mangalam. Naa vallo chinna porapadu jarigindi pita. 10:30 kanna oka nimisham mundugaale interview gadiloki vellalsi vachindi. Masti ibbandi padi pareshanayani pita. Are, itla chesthe udyogam etla vastadira bhai neeku? Achindi pita. Nijangaru udyogam vachindi. Joining letter kuda ichindru, adhe nambubuddhi kavatledu. ఉద్యోగం వచ్చిందా? అయితే నీకేదో అద్భుత శక్తి ఎదురొచ్చినట్టుంది, యాద్ చేసుకో. నా వాక్కు వలన, నీ పూజాఫలం వలన ఆ ఎదురుని సంక్రమించింది. ఆ ఎదురే నీ తప్పును బ్యాలెన్స్ చేశాను. ఇక నుంచి నేను చెప్పినట్లే ఫాలో అవు. అర్థమైందా? గట్లనే పిత. భలే మేనేజ్ చేశారు పిత. పుత్ర, ప్రతిదానికి మన దగ్గర ఒకటి ఉండాలి. పని అయితే ఏనందుకు చెప్పాలి, కాకపోతే కానందుకు చెప్పాలి. తెలుగు తక్కువ వాళ్ళని మేనేజ్ చేయడు ఈజీయే, మరి తెలివైన వాళ్ళని మేనేజ్ చేసుడు ఎట్లా పిత? వాడికి తెలివి లేదా? తెలివి లేకుండానే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడా? ధైర్యం లేకుండానే శ్మశానంలో పడుకున్నాడా? వాడికి తెలివి ఉంది, ధైర్యం ఉంది, లేనిదొక్కటే వాడి మీద వాడికి నమ్మకం. దాన్నే ఆత్మన్యూన్యతాభావం అంటారు. అంటే ఆత్మవిశ్వాసం లేకపోవడం. ఇలాంటి వాళ్ళని ఎంత తెలివైన వాళ్ళైనా సరే మనం ఈజీగా మేనేజ్ చెయ్యొచ్చు. ఊళ్ళోళ్ళందరి దృష్టి పోవాల. ఉద్యోగం వచ్చిందని అందరి కళ్ళు ఎట్ట తాకినయ్యో చూడు. పండు లెక్కుంటోడివి, ముఖం ఎట్టవాడిపోయిందో. టైంకు తిండం తెలియదు, ఊరడిసి ఎప్పుడూ పోలే. ఏది ఆదుకుండదు, ఆడెట్ట బతుకుతాడో ఏందో. నువ్వు కూడా నా ఇంటర్ రారాదే, అక్కడికి వచ్చి నువ్వే నాకు దిష్టి తీయచ్చు. పటేల్ సాబ్కి 300,000 అప్పున్నాం కదరా, గవియకుండా ఆడకపోతాంరా. అయినా గీనే అతను అయ్యిందే నాకు పొద్దు గడవదు. నువ్వే ఏడుకు ఉద్యోగం వేయించుకోరాదు, మంచి పిల్లని చూసి లగ్గం చేస్తా, అందరం ఈడనే ఉండొచ్చు. సర్లే, జల్దీ ట్రాన్స్ఫర్ చేయించుకొని వస్తుంది. అమ్మా, చీర మస్తు నేచినవే, ఇది ఉంచుకొని నా లగ్గానికి కట్టుకోరాదే.
మార్కెట్లో దీని ఖరీదు 10,000 రా. 3 నెలలు నేస్తే కానీ అంత డబ్బు రాదు. నాకు గిట్టంటి సీరలు నేసే అదృష్టమే కానీ కట్టే అదృష్టం లేదు బిడ్డ. ఏంటా జైనింగ్ ఎప్పుడు? రేపే అన్న, సాయంత్రం బయలుదేరుతున్నా. అరే మంచిగా చదువుకోండి, చదువుకుంటే అన్న లెక్క మంచిగా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. గీసుకోండి మాట్లాంటి అమ్మ మస్తు ఖుషి అవుతుంది. అమ్మా ఈడున్నావా? అన్నం పెట్టవే, ఊరు పోవాలి, బస్సు టైం అవుతుంది. అన్ని గాడినే ఉన్నాయి, పెట్టుకు తిను. నీకు అన్నమే పెట్టాలనా, బట్టలే సర్దాలనా? ఏమైంది అలా గిట్ల మాట్లాడుతుంది? అమ్మా కూర మస్తుంది. యొద్దారా ఇస్త్రీ కూడా చేయించలా? ఓ కావాలమ్మా, బ్యాగులో పెట్టు. అన్నీ నేనే సర్దాల. గీ సర్టిఫికెట్లు ఆడ పట్టుకోవాలనా? ఓ ఇంపార్టెంట్ అమ్మా, బ్యాగులో పెట్టు, కావాలి. ఏది గుర్తుపెట్టుకో, అన్ని గిట్ట మర్చిపోతే ఎట్ట బతుకుతావురా? ఏ ఒక ప్రతిదానికి పరేషాన్ అవుతావు. ఇప్పుడు ఏమైంది, అట్లా లొల్లి చేస్తావు? అమ్మా యాది మర్చిన, రెడ్డి షాప్కి వెళ్ళి సామాన్లు తెచ్చి చూసినవా? 2 నెలలు వస్తాయి. అమ్మా యాదిగాడికి చెప్పెట్టిన, ఏదైనా పని ఉంటే పిల్లు వస్తాడు. సప్పుడు చేయదేంది? అమ్మా ఏందమ్మా? నేను లేకుండా ఎట్టుంటావురా? టైంకు తింటావో లేదో, ఈ ఊరుదులు ఎప్పుడు ఎక్కడికి పోలే. మళ్ళీ ఎప్పుడు వస్తావురా? ఆండాలమ్మా, నువ్వేం ఫిగర్ చేయకు, నీ పితాతో మాట్లాడినమ్మా. జాయ్ పితా, నా పోచికలు సూచిస్తున్నాయి, గ్రహాలు శాసిస్తున్నాయి. 3 సంవత్సరముల వరకు ఊరికి అమ్మకు దూరంగా ఉంటావు. వేరే దారం లేదా పితా? లేదు. 4-5 నెలలో ట్రాన్స్ఫర్ అయింది, నేను వస్తా కదా. నేను వచ్చిందాక నువ్వు బెంగపడకుండా మంచిగా ఉండాలి. నేను కూడా చక్కగా తిని పడుకుంటా. కొలుకుపోయే కొడుకునికి ఎట్లేడుస్తూ పంపుతరాయింది, నవ్వుతూ పంపాలి. నవ్వమ్మా నవ్వమ్మా, నా బంగారు తల్లి. అదిగో యాదగిరి గారు కూడా వచ్చిండు, నేను బయలుదేరతా. మా ఊరు ట్రాన్స్ఫర్ గానీకి ప్రాసెస్ ఏంది సార్? ముందు జాయిన్ అయ్యా జోగరావు, 3 ఇయర్స్ పడుతుంది ట్రాన్స్ఫర్ గురించి ట్రై చేయాలంటే. గట్లనే సార్. అంటే అది వాస్తు అడ్జస్ట్మెంట్ సార్. వాస్తా? ఇంకా ఎక్కడున్నావా నువ్వు? తిడుతూ ఉన్నా పడతాడే, తను నమ్మినదే నిజమంటాడే.
అది కాదు సార్, ఈ మూలన్న ఆయన అటువైపు కూర్చుని పనిచేస్తే వాయువులో ఉన్న వ్యక్తికి ప్రాణగణం ఉందట. వాడెవడో వాయువులో కూర్చొని వాడు ప్రాణగణం ఉంటే నాకేంటి? ఆ వాయువులో ఉన్నది మీరే. లాస్ట్ మాస్టర్ ఒక వచ్చింది అందుకేనేమో. అరే యాదగిరి, గామే మళ్ళీ గాలి వచ్చిందిరా, ఇప్పుడే చూసినా. అరే గా పోరి, నీ నిజంగా లక్కరా. మన సూర్యబాబాడు యాదకు లేడు? వాళ్ళ అన్న వాళ్ళది జబర్దస్త్ పెంట్ హౌస్ ఉన్నది రాడ. హైలైట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో నాలుగు రోజులల్లా యుఎస్ పోతుర్రట. రెండు కూడా కట్టని అవసరం లేదు. ఫ్లాట్ ని సొంతం అనుకో. పాలు పొంగించి నీకు దివ్యమైన ముహూర్తం చెప్పురు పిత. వాడే పవిత్రమైన దివ్య ముహూర్తం ఉంది. అంటే పితావులు ఖాళీ చేయనీకి నాలుగు రోజులు అవుతుంది. నాలుగు నెలల దాకా వేరే ముహూర్తమే లేదు. సాయంత్రం 6:30 గంటలకు పాలు పొంగించి తీరాలి. విమానం అడిగిన సార్. ఎవరండి? సూర్యబాబు పంపించారు. లోపల రండి. సార్ ఇక్కడ పూజ కదా ఏడ సార్. ఇదిగో ఇదే ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి. ఎవరండి? నమస్తే పిత. మీరు చెప్పినట్టు పాలు పొంగించా, ఇంకా బయలుదేరొచ్చా? యాడిగిరా బయలుదేరేది? గెస్ట్ హౌస్ కు పిత. ఈ రాత్రికి నువ్వు ఆడనే నిద్రపోవాలి. సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి ఏ మూల పడుకొని వెళ్ళొచ్చా? ఏదో ఒక మూల కాదురా పిత. నైరుతి మూలను నా గదిలో మాత్రమే పడుకోవాలి. అడిగాడు అమ్మాకుంటాడా? నైరుతి మూల ఏ గది ఉంది? నైరుతి మా బెడ్రూమ్ ఉంది. వేచెను పాపం చెల్లి కొరకే, తను ఎక్కడ ఉందో తెలియదులే. ఎదురుగా తానే కూర్చుందే, గమనించకపోతే నీ కర్మే. బాలరాజు, ఎవరి కిటికీ తెరిసింది? గాలాస్తుందా? నేనే తీసానండి. అయ్యా, పడమడి దిక్కు గాలి, మస్తు ప్రమాదం అండి. ఇంకోసారి దెరుగుకురి సార్, మంచిగా ఫ్యాన్ వేసుకుంటాం. ఇదిగోండి లక్కీ కూపన్, ఒకసారి ట్రై చేయండి. మాకెందుకు వస్తుందండి అంత లక్కాడిది? మీరు నిజంగా లక్కీ అండి. లక్కీ డ్రాలో మీకు ఫ్రిడ్జ్ వచ్చింది. అన్న, గా అమ్మాయి మీకు తెలుసా అన్న? మన పక్కన మీసేవలో ఎంప్లాయే కదా. మరి గిన్నె దినాల నుంచి ఉన్న ఇప్పుడు కనపడలేదేందన్న? నువ్వు ఆ పక్కన కిటికీ మూయకుండా ఉంటే నీకు మొదటి రోజు కనిపించేది. ఏంటండి? ఏంటి పిల్లగాలు తగిలితే పడమడగాల ప్రమాదం పోతుంది ఏంటండి? రాత్రి ఫోన్ చేస్తాను నేను. అబ్బబ్బబ్బబ్బబ్బా, సంవత్సర క్రితం తాళ్ళరేవు పక్కన 10 సెంట్లు స్థలం కొన్నాం కదా, అది ఇప్పుడు 2 లక్షలు పలుకుతుందంట. మనం కొనగల అచ్చే బాబా, ఆ మధ్యలో 10 లక్షలు మిగిలిన. నీకు మార్కెట్ అర్థం అవ్వట్లేదు. ఈ రోజుల్లో భూమి మీద ఎక్కడ భూమి కొన్నా ఆ మాత్రం పెరగడం కామనే. సంవత్సరం క్రితం పెద్ద రేవు దగ్గర సుబ్బరాజు గారు లేఅవుట్లో కొనమన్నాను, గుర్తుందా? ఇప్పుడు గుర్తురాదులే, అప్పుడు కూడా 10 లక్షే, ఇప్పుడు 10 లక్షలు అంటే లేదు. నీ 10 లక్షలు అక్కడ పెట్టుంటే ఈ పాటి 1 కోటి రూపాయలు అవును. బాధపడకు, అసలు నీకు చెప్పకుండా ఉండాల్సింది నేను. కొంచెం ఓదార్చోయా. ఎంత బాగా ఏదో ఒక 4 రోజులాగా నిద్రాడదు మనం ఇచ్చింది దెబ్బకి. జాన్ బాబు, ఎలా ఇచ్చానురా? మీరు సూపర్ అండి. జీతాంత కష్టపడిన 1 కోటి రూపాయలు సంపాదించగలవా? నువ్వు ఊరుకోరా, ఆడు సునకానందం తీర్చుకోవడానికి నిన్ను గిల్లేసి వెళ్ళిపోయాడు. అడిచి కూడా
సరిగ్గా దొరికాడు. అవుపిత అమ్మాయి ఎదురైనప్పుడల్లా అదృష్టం అవుతుంది. నువ్వు ముందు ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ పంపించు. మిగిలిన విషయాలు నా పాచికలే చెప్తాయి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా చాలా ఇంపార్టెంట్ అన్న, గట్లనే మీరు హెల్ప్ చేయాలి. మన కాంపౌండ్ లో ఈ పనిచేసేవాడు ఒకే ఒకడు ఉన్నాడు. కరెక్ట్. అదే తత్కాల్ మొన్నే 10 ఎకరాలు అమ్మితే 1 కోటి వచ్చింది. కోటికి ఇంకో 1 కోటి కలిపి హైవే పక్కనే 1/2 ఎకరం కొన్నాను రా. వైట్ కార్డు ఇప్పించాలి తత్కాలం. అమ్మతా సరే 2 కోట్ల మన్నికేం తువాపై వైట్ కార్డు అంతే. 1 కోటి ఉన్నాయని ప్రభుత్వ పథకాలు గుళ్ళో ప్రసాదాలు వదిలేస్తావా? బల్లెటూడివే, ప్రసాదం తీసుకుపోతే దేవుడు ఫీల్ అవుతాడు, పథకాలు వాడకపోతే గవర్నమెంట్ ఫీల్ అవుతుంది. ఇదిగోండి టిక్కులు పెట్టిన సంతకాలు పెట్టి 10,000 ఉండి. 10,000 దీని వాల్యూ మీకు తెలదో. రేపు మీకు పిన్ గారికి ఏటాడా కొత్తే 2 లక్షలు ఎత్తుపోద్ది. అప్పుడు అనిపిస్తుంది బయట కార్డు ఉంటే ఆరోగ్య శ్రీ కింద 2 లక్షలు కవర్ అయ్యి కదా అని. అది కాక గృహకల్ప ఇల్లు, నగదు ఇల్లు, ఫీజు రియంబర్స్మెంట్, అంచుదే పథకం, ఆపద పథకం, పని చేయకుండా ఆహార పథకం, ఇలాంటి లక్ష ఉన్నాయి. ఈ 10,000 కోసం ఎన్ని వదిలేసి ఉంటారు ఏంటి మీరు? నెక్స్ట్ నువ్వు రావా, నువ్వు ఆగవాయి బాబు, నువ్వు వాగు. ఇదిగో ఈ 10,000 తీసుకొని ఏదో రకంగా పని అయ్యలేదు. వారంలో అవ్వాలా? వారం ఎందుకు బాబాయ్, 7 రోజులు నీ కార్డు మీ ఇంటికి వచ్చేది. సరే పిన్ అడిగిన చెప్పండి. అలాగే దత్కల్ గారు, గుమస్తరాజు గారు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారు. అది విషయం, మనకు అర్జెంట్ కావాలరా? జాతకాలు చూసుకుని పెళ్లి చేసుకుని వాళ్ళు చూసాను గానీ ప్రేమించుకోవడం జాతక పెట్టాను బాబు, కామెడీగానే. అది అంతా నీకెందుకే, నీ రేట్ ఏంటో చెప్పి ఆ డేట్ తెలుసుకోనరా. రాణి డేట్ ఆఫ్ బర్త్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలి, చాలా కష్టం అండి. అది ఎప్పుడు జాయిన్ అయినప్పుడు సబ్మిట్ చేసి ఉంటారు, మరి అది ఎక్కడుందో, తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయో, చాలా కష్టం అండి. ఎంత అవుతుందో చెప్పరా, ఏదో బిల్డప్లు ఒక్కో మనలో మనకు కాబట్టి 2,000 ఉండే. ఇందులో నాకేం మిగలదండి, నేను కూడా లోపల ఆలయాలకి సమర్పించుకోవాలి కదా. ఒరే వన్ జీ రైట్ రెడీ సార్. మీరు మేలైనది చేయనరుగు అలాగు చేయని వానికి శ్రమ అన్నాడు బైబిల్లో. మా మనవరాలు పెద్ద మనిషి అయిందండి, రేపే స్నానాలు తప్పకుండా రావాలి. మీ అమ్మాయి వస్తున్నట్టుంది, ఇలా రమ్మనండి అమ్మా, బొట్టించుతాను. ఇదిగో రాణి, మామగారి దగ్గర బొట్టించి పడిపోతుంది. నీకు ఎన్ని రోజులు పట్టిందా పిచ్చుకోవడానికి? దీని వాళ్ళకన్ సొత్తుంటే పువ్వు పెద్ద మనసు అయిందని ఫంక్షన్ చేసేలా ఉంది. మీరు ఊరుకుండదునా, దానికి పూలంటే పిచ్చి. అన్నయ్య, నువ్వు ఇచ్చిన డయాంతస్ ప్లాంట్ ఈ రోజు పువ్వులు పూసింది, నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, బాయ్. రాణి గారు 10th క్లాస్ సర్టిఫికెట్ జల్దీ పితాకి పంపాలి. థ్యాంక్స్ అన్న. కొంచెం 3 ఫైల్ చూడండి మందేనా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. తత్కాల్. నమస్తే సార్. జేసీ గారా? అబ్బా, ఆయన అంటే ఎంత రెస్పెక్ట్. ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఏం కావాలన్నా ఆయన చేతిలోనే ఉంటాయి, అందుకే అంత ఓవర్ రెస్పెక్ట్. నా ట్రాన్స్ఫర్ కూడా ఆయన చేతిలోనే ఉంటుందా? కొంచెం ఫైల్ తొందరగా చూడు బాసు. వార్డ్ నెంబర్ 14లో సిమెంట్ రోడ్డు కూడా మనకి శాంక్షన్ అయ్యింది బాబు, మెల్లిరిగిపోగలవు. మీరు కొంచెం కూల్గా ఉండండి బాబు, ఎందుకంటే మెండంత కష్టపడతారు. అంటే మీరు కొంచెం డిఫికల్ట్గా కష్టపడితే ఆవిడ ఈజీగా పడిపోతుంది. ఊరికాయ మనలే అందపడడానికి. మీలో ఉన్న ఆ స్టైల్ చూసి మన్నంత స్టైల్ ఉందా? మరి అదే, మీ గురించి మీకు తెలియదు, చూసేవాళ్ళకి తెలుస్తుంది. నువ్వు చూసావా? ఆవిడ చూడడం చూశాను. నిజమే? 100%. మీ కబుర్లు ఎన్నానకు బాగున్నాయి కానీ సొల్లు కబుర్లు తెలిసిపోతున్నాయ. జై పిత, ఓం పిత, నమో పిత, పిత నాకు ఉద్యోగం ఇప్పి పిత, జై పిత, ఓం నమో పిత. నమస్తే పిత. అమ్మాయి వయసు 23, పుట్టిన తేదీ 9, పాచికల్లో 6. అంటే గురుడు శరణి డామినేట్ చేస్తున్నాడన్నమాట. జర అర్థమైతే చెప్పురు పిత. ఆ అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అంటుంటాము కదా, అది కూడా అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయిని వదులుకోకు. థ్యాంక్స్ పిత. అన్న అన్న, జాతకాలు మస్తు కలిసినాయి అంట, పిత ఫోన్ చేసిండు.
ఎట్లయినా అమ్మాయిని పరిచయం చేసుకోవాలన్న, ఏదన్నా మంచి ఐడియా ఉంటే చెప్పన్నా. కరెంట్ బిల్ తీసుకుని కనెక్ట్ అయిపో. పవన్ కళ్యాణ్ కెరీర్లతో ఆడుకుంటున్న వర్మ పవన్ రాజకీయాల్లోకి రావాలని వర్మ ట్వీట్ల మీద ట్వీట్లు. కొత్త పార్టీని స్థాపించాలని ఈ వర్మ ఉన్నాడు చూసారు, నా ఇష్టం అంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అది కాదండి, రాజకీయాల్లో చిరంజీవిని ఏమో సినిమాల్లోకి రమ్మంటాడు, సినిమాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏమో రాజకీయాల్లోకి రమ్మంటాడు. ఇవన్నీ అయ్యే పనులేనా అంటారండి? ఇదిగో అమ్మాయి, ఈ నా ఫ్రెండ్ అని శెట్టి గారు. నమస్తే. ఏం చేస్తుండదండి అమ్మాయి? అంకిల్ నేను. అదేనండి, మీ సేవలో ఏదో టెంపరీ ఉద్యోగం అండి. ఇప్పుడేమో కొత్తగా అదేదో పిచ్చి మొక్కల బిజినెస్ చేస్తానంటుందండి. దీని పిచ్చి కాకపోతే ఏటమ్మది? ఫ్లాట్స్ బొటికం నర్సరీ పెడుతున్నాను అంకిల్. నెక్స్ట్ వీక్ మున్సిపల్ సైట్ కోసం అప్లై చేస్తున్నాను. మున్సిపల్ ఆఫీస్లోనే కదా, నీకేమన్నా హెల్ప్ కావాలని చెప్పమ్మా తెలిసిన కొరవడం ఉన్నాడా? ఎందుకండి, ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి, పెళ్లి చేసేద్దాం. అలాగేనండి. నాన్న మిమ్మల్ని పిచ్చి మొక్కలు అంటున్నారు, మీరు పిచ్చి మొక్కలా? రాణి అన్నయ్య ఫోన్. కట్నం అడుగుతున్నారా? వాళ్ళకే బోళ్ళంత ఉంది, కట్నాలు అవ్వక్కర్లేదు అంటున్నారు. మరి నేను నర్సరీ అంటే ఒప్పుకుంటారా? ఆ అభ్యంతరాలు ఏమి ఉండవు. అబ్బాయితో నువ్వు మాట్లాడావా? బాగా మాట్లాడతాడా? మాట్లాడాను, చాలా బాగా మాట్లాడతాడు తెలుసా, వెరీ నైస్ గై. అన్ని బాగానే ఉన్నాయి, అబ్బాయికి నేను నచ్చుతానంటావా? నీకు ఆ డౌట్ ఏం అక్కర్లేదు, అబ్బాయికి జాతకాల మీద నమ్మకం ఎక్కువ. మీ జాతకం అబ్బాయికి బాగా నచ్చేసిందంట. నువ్వు ఇంకా అబ్బాయికి నచ్చేసినట్టే. ఏంటి, జాతకం నచ్చిందా? జాతకం నచ్చితే సరిపోయిందా? నేను నచ్చకర్లేదా? నాకు నచ్చలేదు, వద్దని చెప్పే. అదేంటే, జాతకం కలిసిందని నచ్చడం ఏంటన్నయ్య? రేపు ఇంకెవరు జాతకం కలవలేదంటే వదిలేస్తాడా? నాకు ఈ జాతకం నమ్మేవాళ్ళంటేనే చిరాకు. అబ్బాయి, ఇంకా అబ్బాయి ఎప్పుడు ఏదో వంక పెట్టడం అలవాటు అయిపోయింది. ఇప్పటికి 20 చూశాను, అసలే అమ్మాయిలు తక్కువైపోయాయి. అబ్బాయిలు ఏ డిమాండ్ లేకుండా ఒప్పుకుంటుంటే మీ నాటకాలు ఎక్కువైపోయాయి. నీకు నచ్చిన చోట నా వల్ల కాదే. ఓ పని చేయి, నువ్వే చూసేసుకో. నువ్వు నా కోసం ఏం కష్టపడక్కర్లేదు, నేనే చూసుకుంటాను. ఆ పని చేయవే. అరే గంటలు గంటలు ప్రిపేర్ అయినావు కదరా, దా మాట్లాడదు, అట్లీస్ట్ ట్రై చేయరా దా. అరే పొద్దుగాల పొద్దుగాల కాకినాడ నుంచి పిఠాపురం వచ్చింది, ఇట్లా దూరం నిలబడి చూడండి కారా, మాట్లాడరా. పోతుందిరా, అరే ఇంత దూరం వచ్చి అట్లా రాయలేకుంటామైందిరా. May I come in, sir? Par dil to Delhi mein hai, hai na? Miss you. Ah, adpa garu. Sir. Next month urban administration training ki velutunanu. Ah. Iloga a pending files ani complete cheyali. Ok sari choose teeskurandi. Alage sir. Adpa garu. Sir. Inko vishayam. Cheppandi. Ee roju sayantram meer family tho second show ki vellali. ఏ సినిమాకి వెళ్తున్నారు చెప్పండి, టికెట్లు చెప్తాను. అంటే ఇంట్లో చుట్టాలు ఉన్నారండి. కమాన్ ప్రసాద్, టికెట్స్కి ఏం ప్రాబ్లం లేదు, చుట్టాలతో కలిసి ఎంజాయ్ చేయండి. అంటే మా ఆవిడ ఇద్దరు చుట్టాలండి, ఈరోజు కొంచెం కష్టం, రేపు పర్వాలేదు. అర్థమైంది సార్. థ్యాంక్ యూ. ఇంకో 1000 ఎక్స్ట్రా అవుతుంది, పని అవ్వకపోవడం ఏముండదు. ఏంటి మందులేరు, ఇల్లు కట్టుకోవడానికి మున్సిపల్ పర్మిషన్ కావాలా? చేసేద్దాం అండి, మనం చేసేద్దాం, సిటీలో పనండి. వద్దురా బాబు, నా జరాక్షలు నాకు ఇప్పించు చాలు. మీ ఇష్టం అండి, చాలా పెద్ద తలనొప్పి వస్తుంది బాబు. ఫస్ట్ లాయర్ దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, తర్వాత ఒరిజినల్స్ అన్ని అడ్వకేట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించాలి, దానికి సేల్డ్ భూమి పట్ట పొన్ను మీ బర్త్ సర్టిఫికేట్, మీ అంగ సర్టిఫికేట్, అప్పుడు తనకాల లేవు కనుగోసి చట్ట సై పరిశీలన నుంచి వాట్సాప్ భూమి పట్టభూమని తెలిసి సర్టిఫికేట్ ఒకటి, 3 ఇయర్స్ బ్యాంక్ స్టేట్మెంట్, భూమి ఈజీగా అయితే 3 న్యూస్ పేపర్లో ప్రకటన,
ఇవన్నీ పూర్తవ్వాలంటే మినిమం 3 నెలలు పడుతుంది. కానీ నాకు 30,000 ఇచ్చి ఇదంతా మర్చిపోండి, వారం రోజులు మీ పని అయిపోద్ది. 30,000 కావాలా తినేద్దామని? ఒరే డబ్బులు ఏమన్నా చుట్టూ కాస్తానేరా, నా దగ్గర తింటే డబ్బులు, నీ వల్ల కాదురా తత్కాల్. అయ్య బాబు మీరు ఆగండి బాబు, ఇందులో నాకు ఏం రూపాయి మిగలండి. రూపాయి తినకుండానే కాలబావతల బెరక మీద 10 ఎకరాల పొలం కొన్నావా? ఇలాంటి వెర్రి బొబ్బలను మోసం చేసి వేలకు వేలు గుచ్చుతావా? వీడి వ్యాపారం చెడు దుబ్బిలో ఉన్నాడు. రూపాయలు అంచు లేకుండా ఈ ఆఫీసులో పని చేయించుకుంటా, చూస్తూ ఉండు. జిరాక్స్ ఇవ్వు. ఆ జిరాక్స్ అంటే ఈ ప్రభుత్వంతో సిస్టమేటిక్ గా పని చేయించుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత, తెలుసుకో. ఎలాండి ఎలాండి, మళ్ళీ ఇక్కడికి రావాలి. మెంటల్ పంతులండి, బాగా చేరస్తం పెరిగిపోయింది మధ్యన. ఇందులో వంత తగ్గిందండి. ఇటేయండి, నాకు కూడా డబ్బులేం సెట్లకి అయిటండి. మెంట్లో గొప్ప దెబ్బ హేడు, వీడికి మన దెబ్బ చూపించాలి. రే కానివా కానీ, వీడికేంటి శీతాకాలం పొద్దున్నే సేవట్లేటేని, ఇక్కడ ఏదో బిజినెస్ దొరికేలా ఉంది, పట్టుకుందాం. నమస్తే అడపగారు. నమస్తే. సిరట్టండి కింద ఏరుకో. ఏంటి బాగా సిరాక్ మీద ఉంటున్నారండి? ఏం చెప్పనరా బాబా, జేసీ గడు కాల్ చూసి తినేస్తున్నాడు. ఏమండి మళ్ళీ సెకండ్ షోకి వెళ్ళమని అడుగుతున్నాడండి? అవునరా, ఆ ప్రమోషన్ కకుర్తిపడి సెకండ్ షోకి వెళ్తాను నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు నా సరదా నాకు తీర్చేస్తున్నాడు. ఏమన్నా అంటే కోదివం మొహం చూపించి మూసుకోమంటున్నాడు. అయినా ఊళ్ళోని గెస్ట్ హౌస్ లో రిసార్ట్లు ఉండగా మిమ్మల్ని బాధ పెడతాడంటే. ఇది వరకు అలాగే చేసేవాడురా బాబు, ఎండి విహార్ దొరికిపోయాడు కదా దాంతో భయపడిపోతున్నాడు. దొరికితే బ్రేకింగ్ న్యూస్ అయిపోతాడని భయం. మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నేను ఇస్తాను కానీ నాకు హెల్ప్ చేస్తారటి. ఏంటది? అదిగోండి అక్కడ నుంచి ఫైల్స్ నింపుతాడు చూడండి, ఎర్రకొండ వేసుకుని కింద కూడా ఫైల్స్ ఉన్నవాళ్ళు ఉన్నాడు. గుంటూరు పంతులు కాళ్ళు చెప్పులు అరిగిలే తిరిగిన ఆఫీస్ లో పని అవ్వకుండా చూడండి. అది నేను చూసుకుంటాను కానీ ముందు సలహా ఎవరా? కొత్తగా కుర్రోడు జాయిన్ అయ్యాడు కదండి సర్వం, అడి ఇల్లు ఖాళీయే కదా, పెంట్ హౌస్ పైగా బ్యాచులర్. అదేనండి దొరగర తోటలే మనం మేడా. ఒప్పుకుంటాడంట బాబు. హౌస్ పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలండి? మా సూపరింటెండెంట్ గారు వచ్చారు. అయ్యా నమస్కారం. కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ అండి, పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలి? నేను గెలవండి సార్. కుర్చీ ఖాళీగా ఉందండి. ఆ టీ దాకా వెళ్ళి ఉంటాడండి, 5 నిమిషాలు వచ్చేస్తాడు. అయ్యా గిసోడు పనులు ఆ తానుగా సార్. అరవక అరవక, నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటాను సార్, గది ఫ్రీగా. ఆయన గిసోడు పనులు మంచిగా కావాలి, మీరన్నా ఆయనకి చెప్పొచ్చు కదా సార్, మీరు కూడా ఒప్పుకోవద్దు. సర్లే, పని ఎంతవరకు వచ్చింది? చెప్పింది కదా సార్ 1 వీక్. సమాధానం చెప్తానంటే, ఫైల్ ఇచ్చి 3 రోజులు అయింది, నిన్నటి కల్లా అయిపోవాలి. ఆడుకున్నావు పని చేస్తున్నావా? ఈ రోజు సాయంకాలం కల్లా ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. మీరు పని చేసుకోండి, కూర్చోండి సీరియల్ చూసినట్టు. 10 నిమిషాల్లో వస్తున్నారు. 2 అవర్స్ అయింది సార్, ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? ఓ లంచ్ టైం కదా, లంచ్కి వెళ్ళి ఉంటాడు. బాలరాజు గారు ఓ ఛాయ్ కావాలి. ఒక అరగంట ఆగండి, బిజీగా ఉన్నాను. బాగా తలనొస్తుందండి. అంత తలనొప్పిగా ఉంటే మీరు వెళ్ళి తాగేసి వచ్చేయండి. ఏ గారు ఉప్పు చేపలు ఎంపిన వచ్చినాయా? వచ్చాయి. ఏడు గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. నమస్తే సర్వం గారు. ఏంటండి బాబు అంత కష్టపడిపోతున్నారా? భోజనం కూడా చేసినట్టు లేదండి. గీ ఫైల్ ఒకటి అయ్యాక కనీసం టీ అన్న తాగండి, లేకపోతే నీరసం వచ్చేద్దే. ఇదిగో బాలరాజు సార్. సార్ కూడా టీ పెట్టరు. అలాగే సార్, చిటికలో తెచ్చేస్తాను. ఎందుకండి అంత కష్టపడతారా? ఆ సెకండ్ షోకి ఏదో వెళ్ళి వచ్చేచ్చు కదా. అంటే మీ మంచిగా చెప్తున్నాను, మంచిగా ఉండదన్న. ఏది మంచి ఏది చెడండి? ఇందులో తప్పే ఉందా? అందరితోటి కలుపుకోలుగా ఉంటా, అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్లో ఇచ్చుకుంటా ఉండాలి, పుచ్చుకుంటా ఉండాలి. అదిగోండి అటు ఇదే రిలాక్స్ అవ్వండి. ముందు ఆయనకి ఎవరా తాగండి. ఇప్పుడు ఈ ఆటకి ఎంత పని పూర్తి చేసారో అనుకోండి, మరి రేపు రోజు ఇంత పని అంటే మీరు మాత్రం చేయగలగాలి కదండి. పైగా మీ ట్రాన్స్ఫర్ ఆ పెద్ద ఆయన చేతిలో ఉంది. ఆయన కాదని మనం ఏమైనా చేయగలదా అంటే చేయలేం. కాబట్టి నా మాటి నీ పట్టుకు ఒప్పేసుకుండే. అడపా గారు, మీకేమైనా పిచ్చాడేమో కొత్త ఉండాలంటే వాడెవరికైనా చెప్పేసి ముందు వద్దని చెప్పండి, జోక్ చేసానని చెప్పండి. సార్ మీరు కంగారు పడకండి, సర్వం చాలా ఇన్నోసెంట్, మనం ఎలా చెప్తే అలా. పైగా వాడి ట్రాన్స్ఫర్ ఫైల్ కూడా మీ చేతిలోనే ఉంది. ఈవినింగ్ 4 దాకా కూర్చోబెట్టేసి అయ్యో సారీ ఆఫీసర్ లీవ్ లో ఉన్నాడంటాడా, వారం తర్వాత రమ్మంటాడా? నో, ఐ వోంట్ లీవ్. సిస్టమ్ ని సిస్టమేటిక్ గా పనిచేసే వరకు ఐ వోంట్ లీవ్. ఓ పిసికేసుకోకరా. అవుదా ఎలాగవుద్ది? నమస్తే పంతులు గారు, బాగున్నారా? మీ పని ఏందా? అవనిస్తాం ఏంటి మనం, మనకు డబ్బులు రాకుండా ఎలాగవుద్ది? సార్ నమస్తే సార్. ఏ సర్వం, ఏ సినిమా గెళ్ళు, షో స్టార్ట్ అయిందా? ఇంకా బోలేదు సార్, గది తింటున్నా. తిన్నాక పోతా సార్. ఓకే ఓకే,
టేక్ యువర్ ఓన్ టైం. ఓకే సార్. నేను 5 మినిట్స్ లో ఉంటాను. సరే సార్. ఫ్లాట్ అంతా ఫ్రెష్ గా ఉంది కదా? ఉంది సార్. వచ్చి నెల కూడా కాలేదు, అప్పుడే అమ్మాయి దగ్గర చూడే. హే బేబీ, దిస్ ఇస్ యువర్ జే స్పెషల్. జే లేట్ అయిపోయింది, హాస్టల్ 10:00 క్లోజ్ చేసేస్తారు. కమ్ ఆన్ బేబీ, లెట్స్ హావ్ సమ్ ఫన్. 10 నిమిషాల్లో నేను హాస్టల్లో డ్రాప్ చేసేస్తా, బట్ బిఫోర్ దాట్ లెట్స్ చిల్. ఇప్పుడే వేసుకున్నారా? నువ్వేం చేస్తున్నావురా? అన్నం తిన్నావా? తిన్నామ్మా, ఫ్రెండ్స్ తో ఇట్లా బయటకు వచ్చినా. ఈ టైంలో ఎక్కడికి పోయినావురా? సెకండ్ షోకి వచ్చిందమ్మా. సలికి తిరక్కు, గట్లనే ఉంటాం. రేపు సొంత పడుక. నీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, అప్లికేషన్ సబ్మిట్ చేయి. ఓకే సార్. జనరల్గా అయితే జాయిన్ అయిన 3 ఇయర్స్ వరకు ట్రాన్స్ఫర్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయరు. కలెక్టర్తో సహా చాలా మంది పర్మిషన్స్ తీసుకోవాలి, బట్ ఐల్ హ్యాండిల్ దాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సర్వం సార్, నీకు 1 గంట ముందు చెప్తే సరిపోతుందా? దేనికి సార్? ఒకసారి చెప్తే అల్లుకు పోవాలి. అదే సెకండ్ షో. ఓకే సార్. థ్యాంక్ యూ సర్వం. ట్రాన్స్ఫర్ కోసం గీసుకుంటే చిల్లర పనులు నా తాను కావు. ఎట్లన్నా రాణిని పటాయించి ట్రాన్స్ఫర్ కొట్టాలి. ఎట్లయితుంది? అసలు ఇప్పటివరకు పరిచయం చేసుకోలేదు. చా, ఈసారి ఎట్లన్నా ధైర్యం చేసి రాణిని పరిచయం చేసుకోవాలి. రాణి అప్పుడే వెళ్ళిపోయిందా? నిన్నే చూసుకుంటూ వెళ్తుంది. కంప్లైంట్ ఇస్తుంది అన్న? ఆ విషయం అది వెళ్ళదు, కానీ ఇత్తే మాత్రం నీ పోస్టింగ్ చూస్టింగ్. రోజు నా వెనకాల సిగ్గు లేకుండా ఫాలో అవుతున్నాడు. నిన్న ఇంటి వరకు వచ్చేసాను. మీరు ఆగండి రాణి. ఏంటి అయ్యి పనులు? ఇంత వయసు వచ్చిన అమ్మాయిలను కలుతుంటావా?
చూడు పాపం ఎలా ఫీల్ అవుతుందో. తప్పేమో సార్, పోర్ నచ్చింది ఫాలో అయినా. ఏ మాట్లాడుతున్నావు నువ్వు? హలో సార్, మీరు ఆగురు. హలో మేడం, ఏంది ఇది? ఫాలో అయితే వచ్చి కంప్లైంట్ ఇచ్చుడేనా? మీరు నాకు నచ్చిండ్రు, నచ్చితే నచ్చిందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అంతేగాని గిట్ట నైన్త్ క్లాస్ పూర్తి లెక్క వచ్చి కంప్లైంట్ సర్వం స్టాప్ ఇట్ ఏంటి బాయ్? ఏదో నీ లోలి నడిమిట్ల పెద్ద హెడ్మాస్టర్ లెక్క కప్పటి సంధి చూస్తానా? అరే గౌన్ కంప్లైంట్ ఇస్తే పిలిచి పంచాయతీ పెట్టుడేనా? దిమాగ్ లేదా సర్వం? సిల్లి కనిపించారు. ఏంది క్యాన్సిల్ 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 క్యాన్సిల్? ఇదిగో సర్వం, లోన్ బిల్ ఇస్తున్నారు, వెళ్ళు. మే కమిన్ సార్? యా కమిన్. అంటే అది మరి పిత నాకండి. ఈవిడ రాణి అని మన పక్కనే ఉన్న మీ సేవా ఆఫీస్లో పనిచేస్తున్నారు. హలో. ఆవిడకు నర్సరీ బిల్డ్ చేయడానికి మున్సిపల్ ల్యాండ్ కోసం అప్లై చేస్తున్నారు. ఇనీషియల్ వెరిఫికేషన్ చేయించి అడపగారికి సబ్మిట్ చేయండి. ఓకే సార్. సారీ అండి. సారీ దేనికండి? అంటే అది యాక్చువల్గా మా ఇల్లు కూడా మీ ఇంటి తానే, అనుకోకుండా అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తుంటా. అవునా, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. చూడలేదా? అయితే పాగలగాడలే కుత్తగరే పరేషాన. ఏమంటున్నారు? ఆ ఏం లే, మీరేం పరేషాన్ అవ్వద్దు. ఒకటి రెండు డాక్యుమెంట్స్ తక్కువ నేను చూసుకుంటా అంటున్నా. నన్ను ఫ్రెండ్ లెక్క అనుకోండి. ఎట్లయినా కానీ మీ చేత నర్సింగ్ హోమ్ పెట్టించే బాధ్యత నాది. నర్సింగ్ హోమ్ కాదండి, నర్సరీ. అవు, ఇక్కడ ఉంది, కన్ఫ్యూజ్ అయినా నర్సరీ. అదేనండి, మీ నర్సరీ పెట్టేది సర్పవరంలో, అక్కడ పావులు గిట్లుంటాయేమో, ఒక్కసారి ఆలోచించండి. సర్పవరం అంటే అక్కడ సర్పాలు ఏమి ఉండవు, అదో ప్లేస్ పేరు. గట్లెట్లయితదండి? మా కరీంనగర్ లో మస్తు మంది కరీంలు ఉన్నారు. మీరు భలే ఫన్నీగా మాట్లాడుతున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా ఆఫీసులో కూడా అందరు నన్ను గట్లే అనుకుంటారు. బ్రిటిష్ కాలంలో మా తాతగారికి ఇల్లు కట్టుకోమని చెప్పేసి దేవస్థానం పట్టాభూమి ఇచ్చారండి. సరేనండి, విషయం చెప్పండి. అది ఇప్పుడు శిథిలావస్థకి చేరుకుందండి. అది పడేసి మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకుందామని చెప్పి ప్లాన్ తయారు చేయించుకున్నానండి. మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే కొత్త ఇల్లు కట్టుకుంటాం సార్. ఈ ప్లాన్ ఇచ్చిన ఇంజనీర్ గవర్నమెంట్ ఆథరైజ్ ఇంజనీరేనా? తెలియదండి. పోనీ మీ పట్ట 1988 సెల్లింగ్ యాక్ట్ ప్రకారం అప్డేట్ చేయించారా? అలా చేయించాలా అండి? అవన్నీ లేకుండా ఇక్కడ ఎందుకు వచ్చారండి? ఆ మాత్రం కూడా తెలీదా? పనులన్నీ చేపిస్తే ఈ పని అయిపోతుందా అండి? అవదా, మొదలవుద్ది. మరి ఎప్పుడు ఫినిష్ అవుతుందండి? అవన్నీ తెచ్చాక స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఈ అప్లికేషన్ ఫిల్ చేసి ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి బకాయి లేదని ఎన్ఓసీ, వాటర్ బోర్డు నుంచి ఎన్ఓసీ అఫిడవిట్, బ్యాంక్ రిపోర్ట్, బ్యాంక్ ఎన్ఓసీ, మీ పాత డెత్ సర్టిఫికెట్, ఇది వారసత్వ భూమా లేక పట్టా భూమా, మీ ఆస్తి మీదేనని పేపర్ ప్రకటన, ఆధార్ లాయర్ దగ్గర నుంచి ఒరిజినల్స్ అన్ని అసిస్టెన్స్ చేసి తీసుకొస్తే అప్పుడు అవుద్ది. నా స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి ఇన్ని రూల్స్ అండి? సిస్టమ్ అండి, సిస్టాన్ని సిస్టమేటిక్ గా ఫాలో అవ్వాలండి. మా చేత పని చేయించుకోవడం మీ హక్కు అండి, చేయించుకోండి. ఆరే గారు చేయండి. సరే సార్. పేపర్స్ అన్ని ఉన్నాయా? ఇప్పుడు సంధి బస్సులు వచ్చేటప్పుడు పోయేటప్పుడు మంచిగా ముచ్చట్లు చెప్పి రాణిని ఇంప్రెస్ చేయాలి. హలో రాణి గారు. హలో అండి. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే 10 నిమిషాలు అయిపోయింది. డాక్టర్ బస్ వచ్చిందా? అరే జర ముందు వస్తే దొరుకుతుండే, జస్ట్ ఇప్పుడే పోయిందండి. అవునా, మరి మీరెందుకు ఎక్కలేదు? అది జనం ఎక్కువ ఉన్నారనా? అవు, జనాలు ఎక్కువ ఉన్నారు. ఏందో ఈ బస్సు వాళ్ళు, ఓ టికెట్ల రేట్లు పెంచరు కానీ సీట్లు మాత్రం పెంచరు. సీట్లు పెంచుతారండి? డబ్బులు తీసుకున్నప్పుడు సీట్లు పెంచాలి, లేదంటే ఎక్స్ట్రా కుర్చీలు వేయాలి. పైసలు ఇచ్చినప్పుడు అడగాలి కదండి. హాయ్ కాంతి గారు, ఈ రోజే వచ్చారా? ఎలా జరిగింది ట్రిప్? అసలు ట్రైనింగ్ లో దున్నేహనుకోండి, అందరూ గోలటేహారండి ఆఫీస్ లో. మీలంటే హెల్త్ హ్యాపీ ఉండాలని చంపేహారు అనుకోండి. మనమేమో ఈ ఊరు మీరు నీరు వదిలి ఉండలేము. ఈనాడు సర్వం గారు మన కాంపౌండ్ మున్సిపల్ ఆఫీస్ లో వర్క్ చేస్తుంటారు. మున్సిపాలిటీయా? ఐఎమ్ కాన్ ఆర్ండి కలిగిన గారి నుంచి. రాణి గారు మీరు రండి, వెళ్తాం, ఆడుకుందాం, బోల్ విషయాలు చెప్పాలి మీకు. అలా పర్లేదండి, నేను బస్కి వస్తాను. అయ్యో, అక్కడ ట్రైనింగ్ లో బోల్డ్ అంత కామెడీ జరిగిందండి, బాబు నవ్వులకి చచ్చిపోతాను. మీరు అసలు రండి, ఎవరో బస్సులు వచ్చిందా గ్యారంటీ ఉండదండి. 5 నిమిషాలు మిమ్మల్ని దింపేస్తాను, మీరు రండి. అన్నట్టు మీ అన్నయ్య శారీస్ ఇచ్చి పంపాడండి, అందులో బ్లూ శారీ ఒకటి ఉందండి, మీకు అయితే అదిరిపోద్దనుకోండి. ఇప్పుడు ఇంట్లో అమ్మకి ఇచ్చి వచ్చాను, రేపు
హలో రాణిగారు ఏం చాలా సేపు నుంచి వెయిటింగా రండి వెళ్దాం వస్తానండి రాణి అంత క్లోజ్ మూవ్ అవుతుందంటే వాడిని ఇష్టపడుతుందా ఏంది గట్ల ఏమై ఉండదులే ఫ్యామిలీ ఫ్రెండ్ కదా గా మాత్రం క్లోజ్గా ఉండు కామని ఇప్పుడు ఏం చేయాలో ఏమో మీరు నెల రోజులు తిరుగుతున్నారు ఆడేమో నేను కాకపోతే వచ్చి బండి కింద తీసిపోయాడు కాంపిటీషన్ అసలు ఏంటండి ఆడికి మీకు తేడా ఆడి దగ్గర బండి ఉంది మీ దగ్గర లేదు అంతే కదా ఈ కాంపిటీషన్లో మీ బండి ముందుకెళ్ళాలంటే అర్జెంటుగా మీరు బండి కొని తీరాలి కరెక్టే అన్న కానీ ఈ కానీలు అనాలి 10 రూపాయల గురించి చెప్పకండి నాకు మీరు బండి తీసుకుంటున్నారు అంతే ఎంతైనా సరే నేను ఇప్పింతాను ఎంత జస్ట్ 10 రూపాయలు వడ్డీ ఉంటుంది అంతే మనకు కాబట్టి 10 బయట వాళ్ళకి అయితే 15 మీరు ఇంకేం ఆడకండి మనం బండి తీసుకుంటున్నాం కొంచెం ఆలోచించుకొని చెప్తాను మీరు ఇలాగే తీరిగ్గా ఆలోచించుకుంటూ కూర్చోండి ఈ లోపల అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు గది పరిస్థితి మొత్తానికి కాంపిటీషన్ అంటావు అవన్న షారుఖ్ ఖాన్ లెక్క ఓవర్ యాక్టివ్ ఉన్నాడు అన్న కాంతగాడు కాంత కాకరకాయ ఆడి పేరు కాంతారావు చాలా ఎగస్టాల్ ఎక్కువ అవన్న ఇప్పుడు ఏం చేయాలన్న తీగ ఖాళీకి తగిలిన తర్వాత కూడా ఎత్తుక్కుంటావేటి తీగ ఏ తీగ అన్న అదే అమ్మా ఆ అమ్మాయి ఫైల్ నీ చేతిలో ఉంది కదా ఆ వంక పెట్టి కాఫీకో లంచ్కో డిన్నర్కో ఇన్వైట్ చెయ్యి అది వర్కౌట్ అవ్వలేదు అనుకో అప్పుడు ఇంకొక అద్భుతమైన ప్లాన్ వేస్తాం అన్నమాట కొంచెం డిస్కస్ చేయాలి అదే నర్సరీ చిచి నర్సింగ్ వద్దండి ఆఫీస్ లో కొంచెం బిజీగా ఉంటా బయట అయితే బెటర్ ఏమో అని అదే మీకు అభ్యంతరం లేకపోతేనే ఆఫీసులో అయితే గాలి ఈ పని ఆ పని అని లేట్ అవుతుంది సరే ప్లేస్ ఎక్కడో మీకు మెసేజ్ పెడతా అండి డల్లుగా ఉన్న అమ్మాయి బాగుంది అనాలి ఇది బాగుంది ఇది వాడదాం మన మాట విన్నట్టే ఉన్నాడు కానీ విన్నాడు రోయ్ పద్మావతి ఆధార్ కార్డులు రాస్తున్నారా పర్లే చెప్పండి మీ మీద కూడా ఒక ఆధారపడి ఉన్నాడు నాతో ఏదైనా పని ఉందా అండి అదే డ్వాక్రా మైల్ ఫైల్ ఉంది కదా అది వెంటనే పంపించండి సరేనండి 30 మినిట్స్ లో ప్యూన్కి ఇచ్చి పంపిస్తాను పర్వాలేదు 30 మినిట్స్ మిమ్మల్ని అలా చూస్తామంటే 30 సెకండ్స్ లో గడిచిపోతాయి అదే 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 టేక్ యువర్ ఓన్ టైం ఇంకోసారి బుక్ చదవాలి మ్యాటర్ తెగిపోయినట్టుందండి ఒరే కుతూహల్ కుమారు నీకు అలా అర్థమైందా పద్మావతి దగ్గరికి ఏదో ఫైల్స్ పని మీద వెళ్ళాను మా దగ్గర ఎందుకండి ముంత దాస్తారు అసలు మ్యాటర్ ఓపెన్ చేసిందే మేము కదా అడపగారు మీరు ఇదే గ్లామర్ మెయింటైన్ చేయండి ఆవిడ వీసీకి తెగిపోతా నా వల్ల కాదురా చాలా కష్టం ఇంట్రెస్ట్ లేదు దానికి రెస్పాన్స్ లేదు పొట్టానికి లాగా చేస్తున్నాను పైగా జడత్వం ఇంతకన్నా సిగ్నల్ ఇంకెక్కడ ఉంటదండి ఆ సూపు ఆ నవ్వు ఆ సిగ్గు ఆల్మోస్ట్ మీకు తెగిపోనట్టే లేడీస్ కదండి అంత తొందరగా ఓపెన్ అవరు అలా ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ఇదే డ్రెస్ లో మీరు ఇదే పనిగా ట్రై చేయండి ఆవిడికి ఆవిడ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోద్ది ఇలా మస్తు మాటలు చెప్పి రాణితో ఇంప్రెషన్ కొట్టాలి హాయ్ అండి హాయ్ నేనంటే ఇష్టం లేకపోతే ఇంత దూరం వస్తారా అయింది హే రాణిగారు రోజు ఉంటుందో రండి మాతో జాయిన్ అవ్వండి లేదండి ఆ టేబుల్ దగ్గర సర్వం గారు వెయిట్ చేస్తున్నారు హాయ్ సరే అండి అయితే నేను మీతో జాయిన్ అవుతాను నువ్వు టచ్ లో ఉంటారు ఏదో చేద్దాం మున్సిపాలిటీ అందిన తక్కువ చేసాను కానీ బాసు మంచి రెస్టారెంట్ సెలెక్ట్ చేసావు ఇట్లా అదిరిపోతాయి ఇక్కడ ఈ రెస్టారెంట్ మానవుడదే మందే అనుకోండి మెనూ సార్ రంగా మెనూ చెప్తాను ఆర్డర్ రాసుకో ఓకే సార్ ఒక తండూరి బటర్ నాన్ ఇదిగోండి మీ ఆర్డర్ చెప్పండి నాకు ఒక బటర్ చికెన్ 2 రోటీ ఓకే ఓకే ఏమండి మీరు రెడీయా ఆ ఒక్క నిమిషం అయితే అని చెప్తా వీటికన్నా మంచి స్పెషల్ ఐటెం చెప్పాలి ఏది ఓ పని చేయండి ఆ మీద ఇంటికి పట్టుకుపోయి రాత్రంతా బాగా చదువుకుని పొద్దున్న చెప్పండి ఈ ఆర్డర్ నేను చెప్పేస్తాను మీ ఆర్డర్ ఓకేనా ఓ చికెన్ టిక్కా ఫ్రైడ్ రైస్ అంతే తెలుసు తెలుసు ఓకేనా పెప్పర్ అంటే ఇందులో అదిరిపోద్ది ఏమండి ఆ పెప్పర్లో అందుకోండి ఏ పెప్పర్ అడుతుంటే అలా చేతుల మీద ముక్కుల మీద పోసేసుకుంటారంటే మీకు ఇది కూడా తెలీదా ఓ వెజ్ ఉంటే సాల్ట్ 3 వెజ్జాలు అంటే పెప్పర్ ఆ పెప్పర్ ఎలా ఇవ్వండి కొన్ని జాగాల్లో అన్ని జాగాల్లో నింతే చీకే ఎక్కువ ఆయన ఐఏఎస్ కూడా ప్రిపేర్ అవుతున్నారు ఈడ అది మనకి పెద్ద లెక్క కాదు కానీ ఇప్పుడు అర్జెంట్ గా పుసుకుమని పోస్టింగ్ ఇచ్చేయాలనుకోండి అది ఏ జిల్లాలో అవుతుందో మనకి తెల్లదు మనమేమో ఈ ఊరు నీరు మీరు గాలి
పేపర్ రాస్తారా? ఇలా 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 కొడితే నాకు పేపర్ కావాలి. వేసుకోండి, తీసుకోండి. ఏమయ్య సర్వం, హోటల్లో సర్వర్లు అందరూ టోపీలు ఎందుకు పెట్టుకుంటారంటారు? అంటే సర్వ్ చేసేటప్పుడు ఇంటికెళ్ళి రాలి, ఫుడ్లో పడకుండా ఉండటానికి. రంగా ఒకసారి క్యాప్తి. ఎందుకు సార్? ఒకసారి తీ చెప్తా. మరి ఆడెందుకు పెట్టుకున్నాడు అంటే అన్న, మీరు చెప్పింది కరెక్టేనండి, సరదాగా జోక్ చేశాను. పర్లేదు నవ్వండి. ఇదే మర్చిపోయాను, జోక్ అంటే గుర్తొచ్చింది, మొన్న ఆదివారం రంపచోడ వెళ్ళానండి ట్రెక్కింగ్కి. రెండు కొండలు ఎక్కి దిగేసరికి సందడిపోయిందండి. మళ్ళీ బైక్ వేసుకుని బయలుదేరి ఇంటికి వచ్చేస్తున్నానండి. మొత్తం గాడి రోడ్ అండి, భయంకరమైన చీకటి. అంతలో సడన్ గా పెద్ద సౌండ్ వినిపించిందండి. ఏంట్రా అని చెప్పి సైడ్ మిర్రర్లో చూశానండి. పులి పులి పులే ఇదేంట్రా బాబు, మనకి ఎలా తెలియదని చెప్పి చప్పుడు పడతాం. వందండి కర్మ, అది వంద తగ్గట్లేదండి. దగ్గర దగ్గర 20-30 కిలోమీటర్ లాస్ట్ స్ట్రీమ్ లో కొడతానే ఉన్నాను. లక్కీగో జంక్షన్ కనిపించిందండి. స్ట్రైట్ రోడ్డు, లెఫ్ట్ రోడ్డు, రైట్ రోడ్డు అంతా చీకటి. నైజీకి ఎక్కువ కదండి, ఎల్లెల్లెల్లెల్లి లెఫ్ట్ కూడా వేయనండి. పులి రైట్కి వెళ్ళిపోయిందండి. గట్టెట పోతుంది, నువ్వు లెఫ్ట్ పోతుంది, రైట్ ఎందుకు పోతుందే? మీకు కూడా ఇదే డౌట్ వచ్చింది కదా. నేను ఫాస్ట్ గా వెళ్ళి రైట్ సిగ్నల్ ఇచ్చి లెఫ్ట్ కూడా వేయనండి. పులి ఏమో రైట్కి వెళ్ళిపోయిందండి. పెచ్చమ్మన్న వినవరాలేదా? ఇది కూడా జోకే అండి. ఇంకో జోక్ గుర్తొచ్చింది. నేను అనుకున్నాయని వీడి చేస్తాడు. అశో నాకు బాగా లేట్ అయింది, అర్జెంట్ మీటింగ్ ఉంది. ఏ సారీ సర్వ, ఏం అనుకోకండి, మళ్ళీ కలుద్దాం. దాన్నే ఉందండి, ఎలాగో బస్సులో వచ్చేస్తారు. ఆయనకి ఎలాగో బండి లేదు కదా. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద లంచ్, బై బై. ఉంటా బిల్ సార్. హే ఆయన కడతాడు అలవయ్య, ఇలాంటి సెన్సిటివ్ మనం కట్టం. మీకు ఎందుకు 3 నిమిషాలు దింపేస్తాను, టెన్షన్ పడకండి. కాంతారావు ఈ హత్య నేనే చేసిన ఓరానర్. ఆర్డర్, ఆర్డర్. నేను చెప్పాడు దీని, నీకే శిక్ష కరెక్ట్ అనిపిస్తే గదేయండి ఓరానర్. యు కెన్ ప్రొసీడ్. రాణిని లవ్ చేసిన ఓరానర్, నెల రోజుల సంది తిరిగి తిరిగి ఫైనల్ గా పరిచయం చేసుకున్నా. మస్తు ఖుషి అయిన ఓరానర్, బస్సుల్లో తిరిగేటప్పుడు గమ్మత్తైన మాటలు చెప్పి పటాయించాలనుకున్నా. గింతలో గీడు మధ్యరకంగా బైక్ వేసుకొని రాబట్టిండు. రాణి నేను రాన్రయ్య అన్నాగా నీడు రండే బోళ్ళు కబుర్లు చెప్పాలంటే బాబే అని జబర్దస్త్ చేసి గద్దలకి ఈడ్చుకుపోతుండే ఓరానర్. వీడుంటే రాణితో మాట్లాడి కష్టం అని లంచ్కి పిలిచిన ఓరానర్. ఎట్లా తెలుసుకుంటాడో గానీ గాడికి కూడా గుసాయించి మోతుబారు మాటలు చెప్పి నన్ను ఒక్క జోక్కు కూడా చెప్పనివ్వలేదు ఓరానర్. పిలిచింది నేను, పండగ చేసుకుంది వాడు. బిల్లు ఎవరు కట్టాలి ఓరానర్? వాడే కట్టాలి. కానీ బిల్లు నాతోనే కట్టించుడు. ఇక నా ప్రాణం ఆగలా, తుపాకీ తీసుకొని కాల్చి కాల్చి చంపినా. నీ చేసింది తప్ప ఓరానర్, తప్ప. చెప్పండి ఓరానర్, చెప్పండి. నా చకాలం ఉంటే మీరేం చేస్తారు? నేను కూడా కాల్చి చంపేసేవాడు, కానీ ముందు బిల్లు సిల్లర తీసుకోండి సార్. సార్ ముందు సిల్లర తీసుకోండి సార్. చెప్పండి సర్వం గారు. బండి కొందాం అని డిసైడ్ అయినా, 30,000 కావాలండి. 30,000కి ఏ బండి వస్తుందండి? 40 తీసుకోండి. థ్యాంక్స్ అన్న. ప్రసాద్ గారు, పద్మావతి మేడం పిలుస్తున్నారు. పద్మావతి నన్ను ఎందుకు పిలిచిందబ్బా? బుక్ ఆనవయం చేసింది. పద్మావతి రగదిస్తుంది కదా, కొంచెం గట్టిగానే పెట్టిందా? నువ్వు అలా చూస్తూనే ఉండు, నెక్స్ట్ ఉమెన్ హ్యాండ్లింగ్. బా ఘోరం జరిగిపోయింది బా. ఇరా కొంపు తీసి కనెక్ట్ అయిపోయిందంటావా? సీన్ అంత క్లియర్ గా ఉంటే ఇంకా డౌట్ ఏంటి బా? బూర్లు బుట్టలో పడతామని తెలిస్తే నేనే తన్నించుకుందిను కదరా, అనవసరంగా అని తిన్నావు. పాత సామాన్లు కమ్మితే కనీసం 5,000 వచ్చేది. దీనికి రిపేర్లు, మేకప్లు ఇంకో 10,000 ఖర్చు పెట్టాం. ఇది షెడ్ లో ఉండడం దరిద్రం, 15,000 దండగ. అరే నువ్వు బేఫీకర్ ఉండి ఎవడో ఒకటి దొరుకుతాడు బాకరాడు. ఎప్పుడు దొరుకుతాడు అన్నా? ఇక్కడ మీ తాన సెకండ్ హ్యాండ్ బైకులు చూద్దామని వచ్చిన. రండి సార్, రండి రండి. ఇది 25,000, ఇది 30,000 అన్న. ఇది మైలేజ్ ఎంత ఇస్తుంది అన్న?
మీ ఏజ్కి తగ్గ మైలేజ్ ఇచ్చే బండి ఎక్కడ ఉంది చూడండి. మోడల్ ఎప్పుడు దాన్ని? 2000 మోడల్ అండి ఇది. దీన్ని బాగా చూస్తుండీ, నేను ఇప్పుడు వచ్చేస్తాను సార్. అరే అప్పు చేసి బండి కొంటారు రా బాయ్, అమ్మాయిలు పడతారు రా బండి కొంటే, పైసలు ఎందుకు రా పాడు చేస్తావు అన్నా. యాన్నే మనది కరీంనగర్ దగ్గర అన్న. అవునా, మాది మాచేనపల్లి పక్కపంటే అన్న. ఈ బండి ఎంత ఉంటుంది? అరే ఈ బండి ఎందుకన్నా, బోర్కొచ్చిన బండి. ఈ బుల్లెట్ చూడు టైగర్, నీ పర్సనాలిటీ కాదు, దాని మీద కూర్చొని దగ్గని పోతా అంటే మస్తు ఉంటది. మన యూత్ కి ట్రెండ్ అన్న. రేట్ ఎక్కువ ఉంటదేమో అన్న. అరే ఏముంటానా, 40,000 ఉన్నాయి అన్న. 40,000 ఉన్నాయా? అవును అన్నా. మా ఊరు చెప్పానికి 60,000 చెప్తాడు, నువ్వు 40,000 ఒక్క రూపాయి కూడా ఎక్కువ నేను చూసుకుంటా. ఆ రేటుకి ఇస్తాడా? అరే ఎవరి కోసం ఇయ్యాడన్నా, అని పైసలు అర్జెంటు. నువ్వు మా వాడు వస్తుంది చూసుకో. ఎర్రబండి అన్న పిస్టన్లు. ఏం డిసైడ్ చేశారు? ఆ బండి కొందామని డిసైడ్ అయినా. ఇది మా అమ్ములు బండి కాదండి బాబు, రేసులు తిరిగింది. డాక్టర్ గారు వాడారు దీన్ని, కాకపోతే రేట్ ఎక్కువ మీకు చూపించలేదు అంతే. నంబర్ వన్ బండి అండి. ఎంత అన్న? 60,000. అంతంటే నా తాను 40,000 ఉన్నాయన్న. ఇది మీకు సెట్ కాదు కానీ, అందులో ఏదో బైక్ చూసుకోండి అన్న. నేను ఈ బండి కొందామని డిసైడ్ అయినా. ఫైనల్ రేట్ 50,000. వేరే అడగండి, చిరాగ్గా ఉంటుంది అన్న. నా తా 40,000 ఉన్నాయి, ఈ బండి కొందామని డిసైడ్ అయినా. అరే అన్న, మా ఊరోడన్న పక్కపంటేనే, నువ్వు బి అట్లా చేస్తావేమన్నా ఇవ్వచ్చు కదానే. సర్లేండి, మీరు చూస్తే మంచి వాళ్ళ ఉన్నారు, నాకు ఇవ్వాలనిపిస్తుంది. మా బోల్ట్ గాడి ఊరంటే మా ఊరోడు లెక్కే. ఏయ్ ఆ సీ బుక్ తీసుకురా. ఏమైందన్నా, డస్ట్ గిట్ ఉందా? అంటే నా లక్కీ నెంబర్ 9 దీంట్లో లేదు, గదే ఆలోచిస్తాను. అరే ఉండు అన్న, నువ్వు లెక్క. థ్యాంక్స్ అన్న. ఇలాంటి అమ్మాయి ఇక్కడ ఎలా బతుకుతాడు ఈ లోకంలో? హాయ్ రాణి గారు. సర్వం మీరా? అవ్వండి. బైక్ కొన్నారా? ఎన్నాళ్ళని బస్సులో తిరుగుతాం, ఎట్లుంది? బాగుంది. రండి దింపుతా. పర్లేదు, బస్సులో వస్తాం. అరే ఒక్కళ్ళు బస్సులు ఎట్లు వెళ్తారండి? 5 రూపాయలు నాకు ఇవ్వరు, రండి. ప్రాబ్లం, 2 మినిట్స్ చెక్ చేస్తా. ఏం చెక్ చేయాలి, మనకేం తెలుసు అని కొత్త పట్టుకొని ఉంటే బాబు. చూసిండు కొడుకు, ఇక ఆగం ఆగం చేస్తాడు. హాయ్ హాయ్ రాణి. హాయ్ బాబాయ్. బుల్లెట్ కిలో తుప్పు. గది ఎక్కడ కొన్నారో? ద్వారకా సెంటర్ సెకండ్ సా. అవ్వండి. ఎంత? 40,000. బాగా దొరికారండి. డబ్బులు ఇచ్చి తలనొప్పి కొనుక్కోవటం అంటే ఇదేనేమో పాపం. దీన్ని అమ్మితే 4,000 కూడా రావు. తుప్పట్టేసిన బండికి ఏషియన్ పెయింట్ చేసి అమ్మేయడండి. పాపం రాణి గారిని చూడండి, రోడ్డు మీద ఎలా నిలబెట్టేశారు. రాణి గారు మీరు రండి, అసలే వర్షం వచ్చేలా ఉంది, నేను డ్రాప్ చేస్తానులే. మీరు వెళ్ళండి రాణి, నేను బాగు చేయించుకొని వస్తా. బాయ్ సార్. మీరు లాస్ట్ హైట్కి వెళ్ళిపోండి, 2 కిలోమీటర్ల షెడ్ ఉంది, నా పేరు చెప్పండి, అక్కడ డిస్కౌంట్ కూడా ఇస్తాడు. సర్వం ఇవాళ నువ్వు సెకండ్ షోకి వెళ్ళాలయ్యా, టిక్కెట్లు చెప్తాను, ఏ సినిమాకి వెళ్తావో చెప్పు. ఆల్రెడీ జేసీ గారు చెప్పిండ్రు సార్. ఈ జేసీ గారు ఒకడు దరిద్ర పెదవ. జాతకాలు కలిసిన వేస్ట్ అన్న. ఏమైంది సర్వం? నా వల్ల అయితే లేదన్న. ఇప్పటి వరకు ఒక్క దినం కూడా రాణి ఇంప్రెస్ చేయలేకపోయినా, ప్రతిదానికి గా కాంతిగాడు అడ్డు వస్తాడు. గిట్లయితే రాణి నన్ను లవ్ చేయదన్నా.
ఇప్పుడు ఏమైపోయిందని అధైర్యపడుతున్నావు? నువ్వు ధైర్యంగా ఉండు, మనకి మంచి రోజులు వస్తాయి, అన్ని రోజులు ఒకలా ఉండవు. నువ్వు టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండు. ఏంటయ్యా ఈ పనులు? నిన్ను చూస్తుంటే జాలేస్తుందే సర్వం. నువ్వేం వర్రీ అవ్వకు, ఏదో పరిష్కారం దొరుకుతుందిలే. హలో, ఎవరండి? నీకు చెప్పానా మంచి రోజులు వస్తాయని? నువ్వు లేకవయ్యా, కాంతారావు గారు బస్టాండ్ లో కనిపించాడు, 15 రోజుల వరకు రాడు, పెళ్లికి వెళ్తాడంట వైజాగ్. నిజమా అన్న? రావయ్యా, 15 రోజులు పండగే పండగ నీకు. థాంక్స్ అన్న. ఎదలో ఏదో తిల్లాన మును పెరుగని మైకల్లోన పడుతున్నది నీ వల్లేనా, నిజమా కలగంటున్నానా, ఇది నమ్మలేకున్నా. అన్న రేపటి కొంచెం బండి కావాలి. నీ సొంత బండి అనుకో. ఇది కన్నులు చూడని వెన్నెల రాత్రుల వెలుగుల చిలుగులని, ఇది రెక్కలు కట్టుకు ఎగిరిన మనసుల తొలి తొలి ఊసులని, ఇది ఆశల అణచిడి రేపిన నవ్వుకు పలికిన స్వరములని, ఇది ఊహల ఊహల లూగిన ప్రేమకు దొరికిన క్షణములని. అమ్మా చీర మస్తు నేచినవే. మార్కెట్ లో దీని ఖరీదు 10,000 రా. బాగుంది కదా? ఇది మా అమ్మ నేచిన చీర. అవునా?
డాక్యుమెంట్లు మొత్తం తీసుకొచ్చాను. మొత్తం మీద 2 నెలలు తిరిగి డాక్యుమెంట్లు అన్ని సాధించారు. ఇక మీ పని అయిపోయినట్టే. ఎవరి కోసం ఒకదండి, అన్నీ పర్ఫెక్ట్గా తెచ్చాను. అవ్వాలంతే. సరేలేండి, ఇప్పుడు సంతకం పెట్టండి. ఓకే సార్. సంతకం మ్యాచ్ అవ్వలేదండి, మళ్ళీ పెట్టండి. మ్యాచ్ అవ్వ పాఠం ఏంటండి? నా ఫస్ట్ ఫారం నుంచి అదే సంతకం, ఇంచు కూడా మారలేదు. పట్టాలో ఉన్న సంతకానికి ఈ సంతకానికి ఇంచు కూడా పోలిక లేదు. ఎలా ఉంటుందండి ఆ పట్టా? మా తాతగారిది కదా. ఈ పట్ట మీ తాత పేరు మీద ఉందండి. అయితే డాక్యుమెంట్ ఏం చేయాలి? మీ తాతగారు డెత్ సర్టిఫికెట్, మీ నాన్నగారు బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్, మీ తాతగారికి వేరే వారసులు ఎవరు లేరని అప్లిమెంట్ తీసుకొచ్చి, కరెంటు వాటర్ మినహా ఇవన్నీ ప్రశ్నలు మీ బ్యాన్ మార్చుకురండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీకేమన్నా కావాల్సింది ఉందా? 3 నెలలుగా మీ చుట్టూ తిరుగుతున్నానండి. ఈ మాట బుద్ధి చెప్పొచ్చు కదా, ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవరా మీరు? రెస్పాన్సిబిలిటీ ఉన్న ఆఫీసర్ కాబట్టి సంతకం చెక్ చేశా. మీరేమో జూనియర్ ఏంటి అరా? మీ తాత పేరు మీ పేరు ఒకటే నాకు తెలియడానికి ఈ డాక్యుమెంట్ ఏమి చేయాలో? ఎరా, కాగితాలు అయితే ఇచ్చేస్తే పని అయిపోద్దని ఉన్నావా? మన దగ్గరికి రావాలి, తప్పదా. నమస్తే పంతులు గారు, బాగున్నారా? చూడు చాయ్, ఓ స్పెషల్ చాయ్ వేడిగా. వేస్ట్ పడింది. ఏంటి సర్వో, మా ఇంచి గ్యాలప్ మీద ఉన్నావు? రాణి మస్తు క్లోజ్ అవుతుందన్న. అయితే నువ్వు అనవసరంగా అమృతాన్ని విషయం చేస్తున్నావు. అమృతం ఏంది, విషయం ఏందన్న? అదే ఆలస్యం చెయ్యొద్దు అని చెప్తున్నానయ్యా. తొందరగా ప్రపోజ్ చేసేది ఉంటే చేసేసి. అంటే అప్పుడే ఇవన్నీ వెనకాల కాంతారా గారు ఇవాళ సాయంత్రం వచ్చేస్తున్నాడు. అమ్మో, వెనకాలొచ్చి ముందైతాడు వాడు. హలో, మీ సేవ. రాణి గారు. సర్వం. హాయ్ అండి. హాయ్. కొంచెం మాట్లాడేది ఉంది, ఈవినింగ్ కలుద్దామండి. ష్యూర్ సర్వం. నాకు వర్క్లో లేట్ అయ్యేలా ఉంది. కరెక్ట్గా 6కి మన ఫేవరెట్ రెస్టారెంట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. బాయ్. బాయ్. రాణి, ఏంటి విషయం? ఈరోజు ఈవినింగ్ కలుద్దాం అంటున్నాడు. అవునా? ప్రపోజ్ చేస్తాడేమో అనిపిస్తుంది. నీకు ఇష్టమే కదా. ఇష్టమా అనంటే ఇప్పుడే చెప్పలేను. ఆ చెట్టు దగ్గర రైట్. సేపు వెయిట్ చేయించి ఇప్పుడు ప్రిన్సెస్ అంట. యు నో నెక్స్ట్ వీక్ ఢిల్లీ ప్రిపరేషన్ అండ్ ఆల్. 4 o'clock వచ్చి నీకోసం 1 hour వెయిట్ చేద్దాం ట్రై చేస్తే నిన్ను 1 hour వెయిట్ చేయించాల్సి వచ్చింది. ఆపండి, నార్మల్ టైంలో రోజుకి 1000 మెసేజ్లు చేస్తారు. మెసేజ్ చేయొచ్చు కదా, నేను వెయిట్ చేసి వెళ్ళిపోయాను. ఐమ్ సారీ, మై ఫోన్ వాస్ డెడ్. అండ్ నువ్వు వెళ్ళవని నాకు తెలుసు, ఎందుకంటే నేను వస్తానని నీకు తెలుసు. ఆరైతుంది, ఇంకా రాలే. అంది వేలో ఉన్నట్టు. సార్, ఆర్డర్ చెప్తారా? నో నో, దట్ వన్, దట్ వన్. ఇట్స్ సో నైస్. ఐ లవ్ యూ. The luckiest person if you say yes. రాకపోయింది.
కనీసం ఇన్ఫార్మ్ చేయాలి కదా. నేనంటే ఇష్టం లేదే అయింది. నీ భరతం పడతా చూడు నీ కరెక్ట్ మగుణ్ణి. పద్దు డార్లింగ్, ఈ రాత్రి జీవితాంతం మర్చిపోకూడదు. రేపు నుంచి మనం అంటే పడి చచ్చిపోవాలి. మౌనంగా ఉన్నాడు పద్దు. భయంగా ఉందడపా. నీ భయం సిగ్గు పోగొడతాను. ఈవేళ మంగళవారం. అదే మంగళవారం. హాయ్ సర్వం. హాయ్. 9 o'clock బస్ వెళ్ళిపోయిందా? తెలియదండి, నేను ఇప్పుడే వచ్చినా. నిన్న ఈవినింగ్ రావడం కుదరలేదు. ఫోన్ చేద్దాం అనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సారీ సర్వం. పర్లేదండి. బాగా వెయిట్ చేశారా? అంటే కాసేపు వెయిట్ చేసిన, దాని తర్వాత. ఒక నిమిషం. హలో, మార్నింగ్. ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరుతున్నా. ఓకే. హలో అన్న, రేపు రాణి బర్త్డే, రాత్రి 12 గంటలకు కేక్ కట్ చేయాలి. ఏంటి రాత్రి 12 కేక్ కటింగా? ఇది ఏమైనా సిటీ అనుకున్నావా, లేకపోతే మనం ఏమైనా కాలేజీ కూరలో అనుకున్నావా? అవును, నీ వల్ల అవుద్దన్న. చాలా కష్టం. చిన్న గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మై ఫేవరెట్ పెన్. థ్యాంక్ యూ. హలో, ఏంటి చూస్తున్నా? అగ్గా, రాణి ఫోటో ఎప్పటిదాని చూస్తున్నా. అది మా అమ్మాయి ఫస్ట్ బర్త్డే నాటిదయ్యా. గట్టెట్లయితే సార్, రాణి పుట్టింది 91 లా కదా. అంటే ఫోటో ఫ్రేమ్ లో తప్పు రాసిందో? అస్సలు తప్పు జరగదు. సర్టిఫికెట్ లో 1 ఇయర్ ఏజ్ తక్కువ రాయించాను. అదే జ్యోతి బాలా మందిర్ లో జాయిన్ చేయించడం కోసం. ఇందా మొహం కడుక్కో, కేక్ ఎండిపోగలరు. ఇదేం పరేషాని? అంటే పితకి ఇచ్చిన డీటెయిల్స్ అన్ని రాంగే. రేపు అందరూ ఖచ్చితంగా మా ఇంటికి డిన్నర్ కి రావాలి. మీకెందుకండే, ఇలా అందరినీ తీసుకొచ్చి బాధ్యత నాది. జాతకాలు కలిస్తే, దేవుని దేవాలు కలిస్తే బాగుండు. పితారు ఎప్పుడై ఇచ్చిండో లేదు. జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవాడు. నా ఫోన్ ఎప్పుడు ఎత్తుతురేమో. నమస్తే పిత. ఏంటిదయ్యా నీ బాధ? యాక్చువల్గా మొదట మీకు పంపించిన డేటా బర్త్ తప్పు పంపించాను పిత. రాత్రి అమ్మాయి బర్త్డే పార్టీకి పోయిండే. అక్కడ రాణి ఫోటోలో ఒరిజినల్ డేటా బర్త్ చూసిన. అందుకే మెసేజ్ మీద మెసేజ్ పంపుతున్నా. ఒక్క నిమిషం ఆగు, చూసి చెప్తా.
అమ్మాయి నీకు పరిచయం అయినప్పుడు సంధి. అదృష్టం నీకేమైనా కలిసి వచ్చిందా? అంటే లేదు పిత. రాదు, కలిసి రాదు. కొంచెం క్లియర్ గా చెప్పురు పిత, అర్థమైతే లేదు. సూర్యుడు దూరంగా ఉన్నప్పుడే ఎలిగిస్తాడు, దగ్గరకొస్తే దహిస్తాడు. గా పిల్ల జాతకం కూడా అంతే. ట్రాన్స్ఫర్ కాదు కదా, ఉద్యోగమే పీక్తది. పరిష్కారమే లేదా పిత? అరే ఓ పాగల్, నీకు పదేండ్లకు వచ్చిన ఉద్యోగం పీక్తది అని చెప్పినా మళ్ళాక ఆరాటమేందిరా? ఆ పిల్లకు దూరంగా ఉండుడే నీకు పరిష్కారం. అర్థమైందా? గట్లనే పిత. రాణి వస్తుంది, ఆగరా. అరే తొందరపడకరా, ఆగు. అరే సర్వం ట్రాన్స్ఫర్ ఫైల్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కేటగిరీలో అప్రూవల్ అయిందండి. మీరు సంతకం పెట్టేస్తే అతను ట్రాన్స్ఫర్ అయిపోతాడు. హడప గారు సార్, వాడు వెళ్ళిపోతే సెకండ్ షెల్కి మీరు వెళ్తారా? హోల్డ్ పెట్టండి, తర్వాత చూద్దాం. ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే జేసీతోనే అవుతుంది. అయ్యో సర్వం, జేసీ గారు పిలుస్తున్నారు. మే ఐ కమ్ ఇన్ సార్? యా కమ్ ఇన్. వర్క్ ఎలా జరుగుతుంది? మంచిగానే జరుగుతుంది సార్. అది నా ట్రాన్స్ఫర్ ఆల్రెడీ ప్రాసెస్లోనే ఉందయ్యా. అడప చెప్పా ఉంటాడు కదా, దా కూర్చో. ఈ ఫైల్ మనం అప్రూవ్ చేయాలి, మన వాళ్ళదే. గట్లనే సార్. కొంచెం పర్సనల్, దానిలో డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఇందులో ఫిల్ చేయి. సెక్షన్ 348 ఉమెన్ వెల్ఫేర్ స్కీమ్ కింద మెన్షన్ చేయి. యూజ్ దిస్. చిన్న గిఫ్ట్ అండి. దిస్ ఇస్ మై ఫేవరెట్ పెన్. ఎంత అనికట్లు వచ్చింది అంటే రాణి నేను ఇచ్చిన గిఫ్ట్ జేసీకి ఇచ్చిందే. కారంగి సర్పవరం జేసీ రాణి ఫైల్ పర్సనల్ కింద తీసుకుంటున్నాడు. దీస్ ఆర్ ది ప్రిఫర్డ్ ఏరియాస్. ఈ మధ్య రాణి ఫోన్లో బిజీగా ఉండేది జేసీతో. సర్వం, ఐ యు ఫాలోయింగ్ మీ? సార్, ఎస్ సార్. అంటే రాణి జేసీని ఇష్టపడుతుందా? గట్లేమై ఉండదు. మరి పెన్ను ఇంత అనికెట్లు వచ్చింది? వాడు ఇసువంటి వాడు రాణికి అసలు ఎరకలేదా? ఇవన్నీ నేనెందుకు ఆలోచిస్తానా? పితా చెప్పింది కదా అమ్మాయిని ఇడిసేయమని. ఇక నుంచి రాణి గురించి ఆలోచించనే ఆలోచించవద్దు. ఈవినింగ్ డిన్నర్ కూడా రానని చెప్పేస్తా. గదేంది, ఏమే ఫోన్ చేస్తుంది? హలో రాణి. హాయ్ సర్వం, అది డిన్నర్ ప్రోగ్రామ్లో చిన్న చేంజ్. ఈరోజు ఈవినింగ్ నాకు కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది. సో మనం డిన్నర్ ఈ సాటర్డే ప్లాన్ చేద్దాం. సారీ, ఏమనుకోవద్దు. తత్కాల్ గారికి కూడా మీరే చెప్పండి. ఉంటాను, బాయ్. బర్త్డే డిన్నర్ క్యాన్సిల్ చేసుడు ఏంటి? ఎంత ఇంపార్టెంట్ పని ఉంటుంది? సర్ప్రైజ్ చేసేసి చెప్పిన వాళ్ళకంటే ఇంపార్టెంట్ అంటే గజేసీ గారు. గజేసీ గారు అంటే డిన్నర్ పోతుందా? ఏ పోతే పోతుంది, నాకెందుకు? నేనెందుకు ఇట్లా పరేషాన్ అవుతున్నా? పితా చెప్పింది కదా ఇజేమని. నేనే రానని చెప్దాం అనుకున్నాను. నేను చెప్పకముందు ఆమె చెప్పింది. నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ పరేషాన్ ఎందుకు అయిందన్నా? గస్సలు పట్టించుకోవద్దు. హలో సర్వం. సార్, నీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను. కొద్దిగా సెకండ్ షోకి వెళ్ళాలి. సాయంత్రం బయలుదేరే ముందు ఫోన్ చేస్తాను. సార్ సార్ సార్, మిమ్మల్ని నా ఫైల్స్ ఉంటాను. ఏమో డిన్నర్ క్యాన్సిల్ చేసి వీడేమో సెకండ్ షో అంటాడు. అంటే రాణి ఇంపార్టెంట్ పని జేసీతోనా? చచా, ఆమాసం వంటిది కాదు. తనకి వేరే పని ఉండొచ్చుగా, జేసీ వేరే అమ్మాయితో వస్తుండొచ్చుగా. నాకు తెలియదా రాణి వేసుకుంటుంది. డెఫినెట్గా తన అయ్యండి. జేసీ గారు జాదు గారు ఏమైనా చెప్పి ట్రాప్ చేసిండే. వాడి గురించి రాణికి చెప్పాలి. వచ్చేది రాణి కాదో తెలియకుండా ఎట్లా చెప్తాం? ముందు వచ్చేది రాణియో కాదో తెలుసుకోవాలి. అయినా నేనెందుకు తెలుసుకోవాలి? పితా చెప్పండి కదా మర్చిపోమని. జేసీతో వచ్చే అమ్మాయి రాణి కాదో నాకెందుకు? నాకు అవసరం లేదు. ఈ పెన్ నీదే అనుకుంటా. మార్నింగ్ కార్లో పడిపోయింది. ఇది నాదే, థ్యాంక్స్. రేపు ఢిల్లీ వెళ్ళి ఎప్పుడు రిటర్న్ వస్తారు? 3-4 weeks పడుతుంది. ఇటెందుకు, ఎక్కడికి వెళ్తున్నాము? హే, ఇట్స్ యువర్ బర్త్డే అండ్
నేను కూడా నీకు 3-4 వీక్స్ దాకా దూరంగా ఉండాలి. అందుకే రాణిగారికి చిన్న సర్ప్రైజ్. ఈ టైంలోనా? ఇప్పటికే లేట్ అయింది. అమ్మ ఆల్రెడీ 2 టైమ్స్ ఫోన్ చేసింది. ఇంకో 1 గంటలో మీ ఇంట్లో ఉంటాం. జస్ట్ రిలాక్స్ అండ్ ఐమ్ ష్యూర్ యూ విల్ హ్యావ్ ఫన్. It's going to be a very special evening, princess. ఇదా చెప్పినాక రాణిని వదిలేద్దాం డిసైడ్ అయినావు కదా, మళ్ళీ ఈడెందుకున్నావురా? జేసీకాంత్ రాణిని చూసి నాకు నీ కళ్ళలో నీళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి? అర్థమవుతా లేదురా పాగలగా. పితా చెప్పినా చెప్పకపోయినా, జాతకాలు కలిసినా కలవకపోయినా, మొదటి నుంచి రాణి నీ మనసులో ఉంది. రాణి అంటే నీకు ఇష్టం రా. జాతకాన వాళ్ళకి అక్కడ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు. రాణి మీద నీకు నమ్మకం ఉంది, జేసీగాడి ఉంటాడో నీకు తెలుసు. అర్జెంటుగా ఏదో ఒకటి చేసి రాణిని ఇక్కడ నుంచి తప్పించాలి. అర్థమవుతుందా? రాణి నిడిసేయమని పితా చెప్పింది కదరా, మళ్ళీ ఏం అడగడానికి పితాకి ఫోన్ చేస్తాం? నీకు సలహాలు ఇచ్చేటోడు ఎవరు లేడా? ఎవరు సలహాలు లేకుండా ఏం చేయలేవా? ఎన్నాళ్ళరా ఏం చేయాలని పితాను అడుగుతావు, ఎలా చేయాలని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడుగుతావు? నీకు తెలవదా నీ ప్రాబ్లంకు సొల్యూషన్ నీకాడే ఉంది? నీకు దిల్లుంది, దిమాక్ ఉంది, ధైర్యం ఉంది. ప్రాబ్లం ఏంటంటే నీ మీద నీకు నమ్మకం లేదు. ఒరే, ఇప్పుడు నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. నువ్వు మారాలి, నిన్ను నువ్వు నమ్మాలి, నీ మాట నువ్వు వినాలి. ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేయాలి, ఎలా చేయాలో నువ్వే ఆలోచించాలి. లే, నువ్వేదైనా చేయగలవు. లే, నువ్వు చేయగలవు, నువ్వు ఆలోచించగలవు. This video is very funny. You will love it. Chustu undu, I'll get you a drink. Jesse ee roju evening dinner ki rammanadu. Athanu propose chesinappudu koncham time adiganu. ఈ రోజు యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు వారం రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. నువ్వు అనుకుంటున్నట్టు జేసీ అంత మంచివాడేం కాదు. వాడు అసలు ప్రేమించి పెళ్లి చేసుకునే రకమే కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నేను చెప్పేది నమ్ము. అంతకుముందు వాళ్ళ ఆఫీస్లో ఒక ఆవిడని అలాగే చేశాడంట. ఏదోలా ఒప్పించి ముందు ఫ్లాట్కి తీసుకెళ్తాడంట. ఆ తర్వాత ఏవో పిచ్చి పిచ్చి వీడియోస్ చూపించి. హలో, వీడియో నచ్చిందా? ఆ తర్వాత డ్రింక్స్. ప్లీజ్ హ్యావ్ దిస్ డ్రింక్. It's time for more and more fun. Music on, Chase. Jesse, మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు చెప్పింది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. నీ మాటలు విని అతను అనుమానిస్తే నా నమ్మకానికి అర్థం ఉండదు. అందుకే నేను వెళ్తాను. ఒకవేళ అక్కడ నువ్వు చెప్పింది జరిగితే ఆ క్షణమే అతని మీద నా నమ్మకం చచ్చిపోతుంది. సారీ సార్, ఈ టైంలో ఫోన్ చేసిన. సరే, టెల్ మీ సార్, గ్యాస్ రెగ్యులేటర్లో లీకేజ్ ప్రాబ్లం ఉంది, ఒకసారి చూడండి. ఏయ్, గ్యాస్ లీక్ అవటం ఏంటి? అది బంద్ చేయడం మర్చిపోయింది సార్. మళ్ళీ ఫైర్ అయితే లొల్ అవుతుంది, ఒక్కసారి చూడండి సార్. సరే, నువ్వు లైన్లో ఉండు. హే సారీ, జస్ట్ 1 మినిట్, ఓకే? ఐ బి బ్యాక్ ఇన్ ఎ సెకండ్.
తర్వాత గుంజాబాయ్ మెలకలు పడింది. దొరికినట్టే చూసిన నీ నమ్మకమే గెలిచింది. నీకు తెలివి ఉంది, ధైర్యం ఉంది, పట్టుదల ఉంది. లేదొక్కటి, నీ మీద నీకు నమ్మకం. నిన్ను గెలిపించే శక్తి నీలోనే ఉంది. అది నువ్వు నమ్మకపోతే ప్రపంచంలో ఏ శక్తి నిన్ను గెలిపించలేదు. ఆ నమ్మకం లేదు కాబట్టి ఇన్నాళ్ళు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను నడిపించాయి. అదే నీకు ఆత్మవిశ్వాసం తోడైతే నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని నువ్వే నడిపించగలవు. నువ్వు నీ ప్రేమను పొందాలన్నా, నీ ట్రాన్స్ఫర్ సాధించాలన్నా అది కేవలం ఆత్మవిశ్వాసంతోనే సాధ్యం, అంధవిశ్వాసంతో కాదు. వదిలేయి ఆ అంధవిశ్వాసాలను, వదిలేయి. ఇక్కడి నుంచి నీ మనసును నమ్మినాడు, నీ ఆలోచనని నమ్మినాడు, నీ నిర్ణయాన్ని నమ్మినాడు. నీ ప్రతి అడుగు ఆత్మవిశ్వాసంతో ముందుకే. నువ్వెళ్ళానా? సరే. ఏంరా ఏదో ములుగుతున్నావు? ఏం లేదు సార్, ఏదో సారీ చెప్ సారీ సారీ సార్ సారీ సార్. పిచ్చి పిచ్చి కథలు పడ. టేబుల్ తానికి ఛాయ్ తీసారు. సరే సార్. ఏం తేవాలి? ఛాయ్ సార్. సారీ సార్. ఏంటే ఫోన్ తీయట్లేదంట? నీకే ఫోన్, ఇదిగో. సడన్ గా జ్వరం అంటే ఏమో జాగ్రత్త. సరే. ఇన్నాళ్ళు నాన్నగారిని పెళ్లి గురించి అడుగుతుంటే మూడవ అని చెప్తూ మేనేజ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు మూడం కూడా వెళ్ళిపోయింది. ఆయనకి ఏం చెప్పి మేనేజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. పాపం నాన్నగారు బెంగంతా నీ పెళ్లి గురించే. ఒక మంచి సంబంధం ఉంది, నువ్వు పిచ్చి పిచ్చి వంకలు పెట్టినట్టే మాట్లాడతాను. సరే అన్నయ్య. ఏంటి మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. సరే అన్నయ్య, నీకు నాన్నకి ఎలా బాగుంటుందనిపిస్తే అలా చేయండి, నాకు ఫైన్. ఇంకేంటి, వదిన ఎలా ఉన్నారు? హలో రాణి. కొన్ని ఎవిడెన్సులు కావాలండి, వాటితో పాటు ఈ ఫొటోస్ అటాచ్ చేస్తే మీ ఫైల్ ఎన్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ సర్వం. నచ్చలే ఈ పూర్ లెక్క బ్రైట్గా ఉండే మీరు గిట్ల డల్లుగా ఉంటాం, నచ్చలేరా అని. పాపం రాత్రిటికి పెద్ద కష్టం వచ్చిందండి. గదే రాత్రి పెద్ద గాలి వాన వచ్చింది కదా, అంత పెద్ద గాలి వర్షం వచ్చినా కూడా గింత కూడా పెరుగు లేకుండా ఇవన్నీ చూడండి ఎంత హ్యాపీగా బ్రైట్గా ఉన్నాయో. ఈ పూల గురించి మీకే ఎక్కువ తెలుసు,
గన్నీ తెలిసిన మీరే గీ చిన్న జరానికి అంత డల్ అయిపోతారా? రేపు మీరు ఆఫీస్కి వస్తున్నారు, గీ పూలు లేక బ్రైట్ ఉంటున్నారు, గది నేను చూస్తాన్నా. ఇంటికి వచ్చిన వాళ్ళకి చైనీలు పోయి రాయింది, ఆఫీసర్ అంటే ఆషామాషియా. మామా నాకు రేపు గ్రూప్ 4 రిజల్ట్ రా, ఈసారి నేను కూడా రాత్రంతా శ్మశానంలో పండుకుందామని డిసైడ్ అయినా రా. నువ్వు ఎగ్జామ్ రాసి 1 మంత్ అయింది, రిజల్ట్ కూడా లెటర్లో ప్రింట్ అయి ఉంటుంది. కరే నువ్వు ఇప్పుడు ఆడ పడుకుంటే ఆల్రెడీ ప్రింట్ అయిన రిజల్ట్ మారుతుందా రా? నువ్వేం ఫిగర్ చేయకు, ఎగ్జామ్ పాస్ అయితే అయినావు, లేకుంటే ఇడిగిరా. నిన్ను ప్రిపేర్ చేయించి నెక్స్ట్ టైం పాస్ చేయించే బాధ్యత నాది. దురదైన ఎంత అందంగా ఉండి ఏం లాభం లేండి, ప్రతిరోజు మీకు మంగళవారమే కదా. డాక్యుమెంట్లు సబ్మిట్ చేసేదాకా 100 రూల్స్ మాట్లాడారు, సబ్మిట్ చేశాక 10 డేస్ లో నా పర్మిషన్ రావాలి, ఆన్సర్ మైకి వచ్చింది. అంతుల్ గారు రూల్స్ ప్రకారం ప్రాసెసింగ్ అండ్ డెలివరీ ప్రసాద్ గారు చూసుకుంటారు, మీరు అక్కడికి వెళ్ళండి. ఏవండి నమస్కారం అండి. నమస్తే. పర్మిషన్ లెటర్ కోసం వచ్చాను, సెక్షన్ ఆఫీసర్ కలిశాను, తమరిని కలవమన్నారు కలిశాను, నా లెటర్ ఇస్తే వెళ్ళిపోతాను. ఏమండి ఆవేశపడకండి, ప్రాసెస్ జరుగుతుంది, మధ్యలో 4 పబ్లిక్ హాలిడేస్ వచ్చినాయి, 4 రోజులు పోయిన తర్వాత రండి. మంగళవారం రమ్మంటారా? మంగళవారం 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 దుప్తమే, ఏ సోమవారం ఉంది, బుధవారం ఉంది, లక్ష్మీవారం ఉంది, శుక్రవారం ఉంది, అవి లేవా? ఓ మంగళవారం ఉండదు తెలుసా నీకు? ఎలా అసలు నీ పని చేయను, ఎలా నా దరిద్రానికి మంగళవారం ఉండి వచ్చి పడింది. ఏమండి మంగళవారం రమ్మంటారా అని అడిగితే అంత అహంకారమా? ఊరుకోండి పంతులు గారు, మంగళవారం రమ్మంటున్నారు కదా, అప్పుడు రండి. మంగళవారం వస్తాను, పని అవ్వపోవాలా అతని సంగతి చెప్తాను. హాయ్ రాణి. హాయ్. జ్వరం బారిపోయినట్టుంది అమ్మయ్యా, ఇప్పుడు మీ ఫేస్ లో బ్రైట్నెస్ వచ్చింది అన్నట్లు మీ ఫైల్ ఎన్రోల్ అయిందండి, మన అడపా గారు హ్యాండ్ ఓవర్ లో ఉంది, 1 వీక్ తర్వాత వస్తే సైన్ లైన్ అయిపోయి రెడీ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ రాణి గారు. హాయ్ కాంత్ గారు. ఎలా జరిగింది మ్యారేజ్? సూపర్ అండి. అసలు హలో. హాయ్. మీరు హ్యాండ్ ఇచ్చారు కానీ పెళ్లి మొత్తంలో మనమే హైలైట్, ఎర్రగ తీసాం. అసలు వచ్చిన వాళ్ళందరూ మన అరేంజ్మెంట్ చూసి పిచ్చి ఎక్కిపోయారు అనుకోండి. రండి వెళ్తాం, మాడుతున్నాం, బోళ్ళం కవర్లు ఉన్నాయి. పర్వాలేదండి, బస్సులో వస్తాం. బస్సులో వెళ్తారండి, మీరు రండి చెప్తాను. ఎందుకండి బండి మీద వర్షం పడేలా ఉంది, మీద బస్సులో వస్తాం. ఎండ వాసిపోతుంటే వాన అంటారేంటి మీరు? రండి. ఎండ వాసిపోతే వానకి నెప్పింది ఏ రాగు అత్త వచ్చింది, మీరు రండి. బస్సు కూడా వచ్చింది, వాన వచ్చింది, మీరు రండి. చెట్లన్నీ బస్సులో చెప్పుకోవచ్చు, జల్దీ రా. అరే వర్షం పడితే తడుస్తావా, బండి పక్కన పడేసిరా. ఇదేంటిది ఇలా దగ్గర సాగనంపేశాం. శనివారం ఎంతన్న సామి పేరు చెప్పి శనగనట్టు చేత పెట్టి సాగనంపింది, మంగళారం ఆంజనేయ సామి పేరు చెప్పి అసలు పనికి అడ్డ పెట్టి తప్పి అదో బూతు పాటలు. ఇంకా పోతే ఏటి ఇంతసరాకు పడిపోతున్న మంగళవారం పేరెత్తే, నిన్న కూడా పంతులు గారు ఏదో మంగళవారం వస్తారంటే గంతులేసాడు. ఈ మధ్య పద్మావతి కేపం దగ్గరకు వచ్చి ఏదో కెలకపోయాడు బావా. దానికి ఆవిడ మీకు ఎలాగో మంగళవారం కదా అనేది విచిత్రంగా అంటే ఓ కంగారు పడిపోడు బా. ఆ మాట కంగారు పడ్డా, వెనకటకెవడో ఏమీ చేయలేక మంగళవారం అన్నాడట. పాపం ఏం చేయలేపోయాడంటవా? ఏంటి చేసేది, ఆడికి ఆరాటం ఎక్కువ తక్కువలా ఉంది. అది సంగతి. ఇన్నాళ్ళ కరెక్ట్గా దొరికాడు అబ్బాయి. హలో కాన్ స్పీకింగ్ సార్, నమస్తే, నేను సర్వేష్ మాట్లాడుతున్నా. చెప్పండి. ఏం లేదు సార్, మీరు ఖాళీగా ఉంటే లంచ్కి ప్లాన్ చేద్దామని. అసలు అండి అసలు ఆఫీస్లో అది వర్క్. రాణి నేను వెళ్తున్నాం, మీరు కూడా వస్తే బాగుంటుందని పిలిచిన. సరే ఉంటా అబ్బాయి. ఆగండి. ఫైల్స్ వర్క్ ఏదో మేనేజ్ చేసుకొస్తాను. ఎక్కడ? మన ఆనందలోనే సార్, సర్పవరంలో న్యూ బ్రాంచ్. అవునా? అవును సార్, కొత్తగా పెట్టినారు. సరే సరే, నేను రాణికి వస్తున్న బైక్ మీద వచ్చేస్తాం, అడగలుద్దాం. ఆగురు సార్, రాణి గారు హెడ్ హౌస్ పని మీద ఆడే ఉన్నారు, డైరెక్ట్గా వస్తా అన్నారు. మన ఇద్దరం కలిసి వెళ్తాం షార్ప్ 12:30కి. బాయ్. తేడా కొడుతుంది సర్వం. బయలుదేరదా? 12:30 అయింది. ఆల్రెడీ మీ బైక్ దగ్గర వెయిట్ చేస్తా సార్. ఓ 2 మినిట్స్ 2 మినిట్స్ వచ్చేస్తాను వచ్చేస్తాను. నీకే ఫోన్ చేస్తున్నట్టున్నాడు, కట్ చేస్తున్నాడు ఏంటి వీడప్పటి గుయ్య.
హలో ఏంటండి ఫోన్ కట్ చేస్తున్నావు ఏంటి అంటే అన్న అది మా సూపరింటెండెంట్ సార్ ఫోన్ చేస్తే వచ్చిన ప్లీజ్ అన్న ప్లీజ్ ప్లీజ్ వెయిట్ చేయను వచ్చేస్తా ప్లీజ్ సరే లేడు రా తరగరా మునసబు గారు తుంపాకన్ రోడ్డు శాంక్షన్ అయిందా బతుకు బతుకు వీడి కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది జీవితం మళ్ళీ చేసి ఈ టెండర్ ఏం చేద్దాం సార్ హలో ఆర్ఎఫ్పి వాళ్ళకి ఇస్తే కాంట్రాక్టర్లతో కుమ్మక్కాయ చీపు రోడ్లు వేస్తే మనకి బెంగళూరు వస్తుంది సార్ ఏం ఆడుతున్నావు ఎవరితో ఆడుతున్నావు వెళ్ళిపోతాడు ఉంటానా కాంతారావు గారు కాంతారావు గారు సరే సార్ వెయిట్ చేశారా సేపా అంటే మున్సిపాలిటీ వాళ్ళం కదా చాలా పనులు ఉంటాయి ఎవరికి పని లేదు ఖాళీ కూర్చున్నట్టు అన్న సారీ చెప్పిన కదా అన్న ఇటు వెళ్దాం అన్న షార్ట్ కట్ కరెక్ట్గా తెలుసు నీకు మీకు తెలియదా అన్న ఇటే కదా దగ్గర దారి తెలుసులేవయ్యా మాకు తెలియకుండా ఉంటుందండి ఈ రైట్ అన్న మా ఊర్లో నాకు రూట్లు చెప్పేస్తున్నావా ఈ రోడ్ గల్లీలో తీసుకోవాలి అన్న అన్న లెఫ్ట్ అన్న రైట్ అనుకో ఏంటి ఎండకి బుర్రగం తప్పిందా అవి వచ్చేసిన ఏదన్నా మీ ఊర్లో అన్ని గల్లీలో ఒకలెక్కు ఉన్నాయి ఎనక తీసుకోండి మళ్ళీ వెనక ఇక్కడెక్కడ 10 కిలోమీటర్లు తిప్పావు దానికి వచ్చిన అన్న యూటర్న్ తీసుకోవాలి చికాగో అయిపోయింది లేదండి మధ్యలో కాంతారావు గారు పనుండి ఆగిన టూ మినిట్స్ నువ్వు పరేషాన్ అకో బండి సంగతి నేను చూసుకుంటా మనకి దీని సంగతి గిదేంది హ్యాండిల్ వంకర కొడుతుంది వారి నీరే నా బండిని తప్పకరా బాబు రే 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 సైకిల్ కాదురా బండిరా అయ్యి బాబు ఆడరా బాబు బండి చూసి ఇలా ఉన్నావు ఓడగొట్టేయడరా బాబా ఓ గిందికేనేమో హ్యాండిల్ విత్కేర్ అన్నారు ద్వారకా సెంటర్ సెకండ్సా అన్న తుప్పి ఎక్కువ ఉంది హాయ్ రాణి సారీ కాంతారావు బండి యాక్సిడెంట్ అయింది అందుకే లేట్ అయింది అవునా మరి కాంతి గారు అంతా సేఫే ఆయన బాగానే ఉన్నాడు వస్తాలే కానీ ఇంతకు మీ మీటింగ్ ఎట్లయింది కాంతారావు తొందర మనిషి అండి ఆగున్నాడు కొట్టిండు కాంతారావు చూసిన రా బండి యాక్సిడెంట్ అయినా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు పాపం హ్యాండిల్ కూడా ఊసిపోయింది ఇన్సూరెన్స్ కూడా లేదంట సార్ మీరు మస్తు స్ట్రాంగ్ సార్ ఇదిగో సరం గారు ఇప్పుడు అన్ని ఎందుకు వదిలేయండి వదిలేస్తాంలే కానీ ఇంతకీ హ్యాండిల్ ఆడి పెట్టారు హ్యాండిల్ ఏంటి హ్యాండిల్ కూడా ఎందుకండి వదిలేయండి ఈ హ్యాండిల్ మీదేనా సార్ చూసి రా మాటల్లోనే వచ్చిండు ఇంకా రాయిందే అండి అయిందే సారీ సార్ నో రెస్పాన్సిబిలిటీ యువర్ థింగ్ పర్సనల్ థింగ్ సార్ అక్కడ పెట్టా పక్కన పెట్టా ఓకే సార్ ఆర్డర్ చెప్తామండి ఒక 3 చికెన్ లాలీపాప్ స్పైసీగా సారీ సార్ స్టార్టర్స్ నో అవైలబుల్ సార్ ఏదో చికెన్ గ్రేవీ ఐటమ్ 3 బటర్ నాన్ ఫాస్ట్ తీసుకురండి సారీ సార్ గ్రేవీ ఐటమ్ స్టాక్ అయిపోయింది 3 దమ్ బిర్యానీ దమ్ లేదు సార్ రే గుండు పోనీ మామూలు బిర్యానీ పట్టుకురారా ఐ ఆమ్ సారీ సార్ మరి ఏమన్నా ఏదడిందా లేదు లేదు అంటారా ఎందుకు పెట్టారు కొత్త బ్రాంచ్ అదో బొక్కల బ్రాంచ్ ఇదేనే కాంతారావు గారు ఈ నీళ్ళ కూల్ అవురి ఈ లొల్లేంది పాప హ్యాండిల్ మీద కోపం ఆయన మీద చూపిస్తారు ఎందుకు హ్యాండిల్ హ్యాండిల్ అని దొబ్బెత్తారండి అరే కూల్ అవ్వమని చెప్పిన కదా బీపీ ఎందుకు తెచ్చుకుంటారు అసలు ఏమున్నాయండి మీ దగ్గర ఆల్రెడీ లేట్ సార్ ఓన్లీ చైనీస్ ఐటమ్స్ సార్ ఓకే మీరు నూడిల్స్ తింటారా ఓకే మీరు ఆయన కూడా అదే తింటాడు మొత్తం 3 ప్లేట్లు తీసుకురండి అలాగే సార్ కాంతారావు గారు బండి ఎందుకు హాళ్ళు ఆడవు కదా రేపటి నుంచి ఎట్లా తిరుగుతారు ఆటోలో వెళ్తానండి ఓ బండి బండి అని మీరు ఆపండి ఏ ఏంటి రాణి గారు ఎలు కొత్త ఉంగరం పెట్టారు మాకు కానీ చెప్పకుండా ఎంగేజ్మెంట్ కానీ చేసుకున్నారా అబ్బే కాదండి మా ఇంట్లో చేయించారు కాంతారావు గారు ఎంగేజ్మెంట్ రింగ్ ఉంగర పేలుగు పెట్టుకుంటారు చూపిడేలుగు కాదు ఉంగరాలకి బొంగరాలకి రూల్స్ ఏంటండి మది లేకపోతే అవునండి అది ఉంగరం వేలికి పెట్టుకోవాలి అసలు ఆ వేలికి ఎందుకు పెట్టుకుంటారో తెలుసా ఒకసారి మీ చేతులు ఇలా పెట్టండి ఈ మధ్య వేలు ముయ్యండి కొంచెం దగ్గరగా పెట్టండి ఇవి పేరెంట్స్ ఒకసారి వీటిని ఎడదేయండి వీడేంటి ఇవి సిబ్లింగ్స్ విడదేయండి ఇవి చిల్డ్రన్స్ వీటిని విడదేయండి ఇవి లైఫ్ పార్ట్నర్స్ ఇప్పుడు వీటిని విడదేయండి వస్తుందా మన లైఫ్లో ఏదో టైంలో అందరు ఇచ్చి పెట్టిపోయినా మనకు వచ్చే పార్ట్నర్ జీవితాంతం ఇట్లనే కలిసి ఉండాలని ఎంగేజ్మెంట్ ఏంటి సార్ మీకు వచ్చిందా అలాంటి 3 నమ్మకాలు నేను నమ్మనండి చైనీస్ ఫుడ్ తింటూ చైనీస్ నమ్మకాలు నమ్మనంటే ఎలా అండి అయ్యో టైం అయిపోయింది బయలుదేరుతావా
మీరు చెప్పిన షెడ్ వద్దండి, డిస్కౌంట్ అయిపోయినా ఆ పక్కన ఇంకో షెడ్ ఉంది అది బెస్ట్. సార్ సార్ పిల్లు చూడమ్మా రాణి, నీకన్నీ తెలుసు, నీ మంచి కోరి చెప్తున్నాను. జేసీ మనసులో ఒకటి అనుకున్నాడంటే ఆ పని అయ్యే వరకు ఎదుటి వాళ్ళు పని అవనివ్వడు. నీ నర్సరీ ఆలోచన వదిలేసుకోవడం మంచిదమ్మా. నీకు సలహా ఇవ్వడం తప్ప నేనేం చేయలేను. సారీ రాణి. గంట అయింది, లంచ్కి వెళ్దామా? నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. సరే ఓకే. ఏమైంది? చేసి ఇంకా నా పని అవ్వనివ్వడు. నేను ఇంకా ఫ్లవర్ నర్సరీ ఓపెన్ చేసే ఛాన్స్ లేదు. నేను ఇంకా రోజు ఇలా ఈ కాగితాల మధ్యనే గడపాలి. రాణి నువ్వు బాధపడకు. రావయ్య సర్వం, ఇదిగో ఈ ఫైల్స్ తీసుకో. నేను ఈరోజు ఈవినింగ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాను. నువ్వు ఫైల్స్ అన్ని వెరిఫై చేసి తీసుకొస్తే నేను వెళ్ళి సంతకం చేయించి తీసుకొస్తాను. అలాగే సార్. ఒరే తత్కాలు, అర్జెంటుగా 5,000 కావాలరా, జీతం రాగానే వడ్డీతో సహా ఇచ్చేస్తాను. అయ్యి బాబు, ఇవాళ మంగళవారం ఉండే. మంగళవారానికి అప్పుకి సంబంధం ఏంట్రా?
మంగళవారం మాత్రం నేను ఒక రూపాయి కూడా బయటకు అమ్మ అడిగితే నేను మంగళవారం ప్రయాణం చేయను. కరెక్టే, నేను మంగళవారం కటింగ్ కూడా చేయించున్నాను. మంగళవారం బెట్టింగ్ కూడా ఏంట్రా, ఓ మంగళవారం 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 అని గూడించేస్తున్నారు, మనశ్శాంతిగా భోజనం కూడా చేయను ఎవరు. ఎరా నీకేముందన్నా మంగళవారం కటింగ్ చేయించుకొని అంటాం. అందరూ న్యూస్ ఛానల్ తయారయ్యారు మంగళవారానికి మనశ్శాంతికి సంబంధం. సార్ తలనొప్పిగా ఉన్నట్లుంది, టీ తీసుకోండి సార్. ఇంతకాలం కరెక్ట్ టైంకి నువ్వు టీ తీసుకొచ్చారా సార్? మీరేమీ అనుకోకపోతే ఓ మాట అడుగుతాను. ఏంట్రా, మంగళవారం సౌండ్ అంటే ఎందుకు సార్ మీకు బీపీ పెరిగిపోద్ది? టమక్ 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 సార్ టమక్. జేసీ గారు రూమ్కి వెళ్ళు, అక్కడ కోతి బొమ్మ ఉంటుంది, దాన్ని వెనక్కి తిప్పి చూడు, అర్థం అవుతుంది. ఎలా ఇక్కడ నుంచి మంగళవారం సెలవిట్ చేయడం బెటర్. సార్ సిరిపురం రోడ్ కాంట్రాక్ట్ ఫైల్లో కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయినాయి సార్, అవి మీరు చెక్ చేసి యాడ్ చేసిస్తే తీసుకెళ్తాను. నాకు ఓపిక లేదా, నువ్వే చెక్ చేసుకో. ఓకే సార్. సర్వం అక్కడ కదా ఆ పైన. నన్ను మంగళవారం రమ్మన్నారు, కరెక్ట్గా ఈరోజు మంగళవారం వచ్చాను. నిన్నెవడరా లోపల రానిచ్చినా? ఎలా ఏంటండి, ఏంటి విసుకుంటారు? 4 నెలల నుంచి తిరుగుతున్నాను, 100 దాకా పేపర్లో సబ్మిట్ చేశా, మంగళవారం పని అవుతుందన్నారు. అవ్వదు అవ్వదు కాక అవ్వదు. ఎందుకు అవ్వదు, ఏంటి ప్రాబ్లం? ఇది ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి తీసుకొచ్చినవి, R&B బోర్డు నుంచి తీసుకొచ్చిన NOC సర్టిఫికెట్లు 4 నెలలు అయిపోయి ఎక్స్పైర్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా పట్టుకుండ్రా. ఎలా పేద బ్రాహ్మణని కూడా చూడకుండా 4 నెలల నుంచి కాళ్ళు అడిగి ఎలా తిప్పుతుంటారు? ఈ పాపం మీకు తగలకుండా పోదురా? నేను సద్బ్రాహ్మణున్నైతే, నాలో పవిత్రత ఉంటే నీ ఒంట్లో ఏదో ఒక అవయవం కుట్టిపడిపోతుంది, పని చేయటం మానేస్తుంది, హ్యాండిక్యాప్డ్ అయిపోతా భ్రష్టుడా. పెట్టో గాని శాపనార్థాలు ఎలవాయ్, ఎల్లి సిస్టమ్ ఫాలో. సర్వం ఆగు, ఆ ఫైల్ ఎలాగే చెక్ చేయాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని దొరికాయి, మీరేమైనా చెక్ చేస్తారా? అతల కుతల రాజ రోజ భోజ చంద్ర భయంకర బీభత్స అవయవ ధ్వంసం అవయవ ధ్వంసం. కొంపదీసి ఈడేడిపి తగిలిందా? ఫైల్ చెక్ చేస్తా అన్నారు. నవల కదా, నువ్వే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్రూవల్ చేయించురా. ఓకే సార్. ఒక్క నిమిషం ఇల్లు ఉంటారా అన్నా? పంతులు గారా, పని అయిపోయిందా? అయిపోయి ఉంటదండి, 4 నెలల నుంచి తిరుగుతున్నారు కదా, చేంజ్ చేసుకుని ఉంటారు. పైగా సిస్టమ్తో సిస్టమేటిక్గా పనిచేయించుకోవటం మీ హక్కు. తత్కాల్ హాయ్, ఒకసారి ఫోన్ ఇట్టి ఫోన్ చేసుకుంటారా? తీసుకోండి డబల్ సిమ్. కావాల్సింది నీ దగ్గర ఉందా? జాగ్రత్త అన్నీ క్యాంటీన్ ఏమైంది తత్కాల్ గారు? ఏంటో ఇది, డబ్బులు తీసుకుంటే 1 నెల అయింది, మొత్తం 10,000 వడ్డీ అయింది, 1 రూపాయి కట్టలేదు నువ్వు, కనీసం ఇంట్రెస్ట్ అన్న కట్టు. మొత్తం ఒకేసారి కడతా అన్న. నిజమే కదా, ప్రస్తుతానికి ఒక 10 ఉందే. ఉంది. ఏ 80,000? 80,000 లక్షన్నర ఇటు తిరుగుతుంటే దిక్కులేదు అక్కడ. లక్షన్నర అన్న, అంతగానో మా బండిలో ఏముందివా, కొత్తవాడిని కొనుక్కోవచ్చుగా. బ్రిటిష్ వాడు ఇన్ఫీల్డ్ కనిపెట్టిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ లో తయారు చేసిన బళ్ళు అయ్యాయి. కంపెనీ వాడు మళ్ళీ ఆ బళ్ళు కోసం తిరుగుతున్నాడంట. ఇండియాలో 2 బళ్ళు ఉన్నాయి, ఓ బండి ఏమో ఢిల్లీలో ఉండేది, అది జస్ట్ లో మిస్ అయిపోయింది. ఆ 2 బండి మీ దగ్గర ఉందని తెలిసి వచ్చాను. ఇప్పుడు అన్ని ఎందుకు? ఆ బండి దొరుకుతుందంటే చెప్పు, అడ్వాన్స్ ఇచ్చి వెళ్తాను. అరే నువ్వు అడ్వాన్స్ ఇయ్యానా, కాంటాక్ట్ నెంబర్, 1 వీక్ లో నీకు ఫోన్ కొడతాం. ఇదిగో నా విజిటింగ్ కార్డు, ఇదిగో 10,000 అడ్వాన్స్, బండి దొరకనే ఫోన్ చేయి, మిగతా బ్యాలెన్స్ సరిపెట్టి బండి తీసుకెళ్తాను, మర్చిపోకు. అరే నువ్వు బేఫీగా ఉన్నా, నా పైసలు రెడీ చేసుకో. ఒరే మనకే లచ్చనారు ఇచ్చాడంటే ఈడెంత నొక్కేస్తున్నాడో. హాయ్ శాంతి. హలో. ఏమండి, మీ సేవకి మీ సేవలు ఇంకా చాలు, హ్యాపీగా ఇవ్వండి, హ్యాండ్ ఓవర్ చేసేయండి. ఏమండి అక్కడికి వెళ్ళి చేయించుకోండి, మీరు రిలాక్స్ అయిపోండి. ఎందుకు? మీరు రిజైన్ చేసేయండి చెప్తా. ఎందుకు? పదండి. ఉద్యానవన అభివృద్ధి శాఖ వారి సౌజన్యంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నర్సరీ నిమిత్తం కుమారి రాణి గారికి కేటాయించిన జాగా. నిజమా? నిజం రాణి, ఈరోజే కలెక్టర్ గారు సైన్ చేశారు, రేపటి నుంచే నర్సరీ పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సర్వం. మీకు నచ్చని ఉద్యోగం చేస్తూ ఆ కాగితాల మధ్య ఇంకా మీరు గడపక్కర్లేదు.
హ్యాపీగా మీకు ఇష్టమైన పూల మధ్య రోజంతా సంతోషంగా గడపవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సర్వ. మై ప్లెజర్. హలో అన్నయ్య, నీకు గుడ్ న్యూస్. నా నర్సరీకి ల్యాండ్ అలోకేట్ అయింది. 3-4 వీక్స్ లో ఓపెన్ చేసేయచ్చు. కంగ్రాట్స్ రాణి, మొత్తానికి అనుకున్న సాధించావు. నీకు ఇంకో గుడ్ న్యూస్. గుడ్ న్యూస్? చెప్పు చెప్పు చెప్పు. నువ్వు నో చెప్పడానికి ఛాన్స్ లేనంత మంచి సంబంధం నీకు వచ్చింది. టికెట్ 2 పిఠాపురం. నీ చిన్నప్పటి క్లాస్మేట్ రంజిత్ తనే నా నెంబర్ తెలుసుకుని మరీ ఫోన్ చేశాడు. అంటే తనకి చాలా ఇష్టం అంట. పైగా కాకినాడలోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. నువ్వు హ్యాపీగా అక్కడే ఉండి నర్సరీ చూసుకోవచ్చు. నేను ఊరొచ్చేలేపు, ఒక నిర్ణయానికి రా అమ్మా. ఓకే. మీ కంపెనీ బండి మాకు బాగా సెటిల్మెంట్ సార్. అది కొన్నప్పటి నుంచి మా బిజినెస్ బాగా డెవలప్ అయింది సార్. మీకు బండి అమ్మేసిన దగ్గర నుంచి మాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది సార్. నా బిజినెస్ పడిపోయింది. ఆఖరికి షెడ్ రెంట్ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను సార్. ఈ బండి కోసం కాకినాడ మొత్తం తిరిగాను సార్. మళ్ళీ నా బండి నాకు తిరిగి ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్. మీ డబ్బులు మీకే ఇచ్చేస్తా. అరే అన్న, ఎందుకు అంతగానం బతిమలాడుతున్నావు అన్న? జెంటిల్మెన్, నీ బండికి ఇస్తాడు. మీరు అంతగానం చెప్పాలి, నేను చెప్పాలి. నాకు ఇవ్వాలనే ఉంది. మీ దగ్గరే 40,000 పెట్టుకున్నా, 20,000 పెట్టి బాగు చేయించిన, మేకప్ కు 20,000. మీరున్న పరిస్థితుల్లో బండి 80,000 పెట్టుకుంటే 80,000 మీరే ఎలా అంటే ఎలాగన్నా? అసలే కష్టాల్లో ఉన్నానన్న. చేయండి అన్న, ఒక్క హెల్ప్ చేయండి. కాకపోతే 2 మంత్స్ ఆగినాను. యానంలో బైక్ ర్యాలీ ఉంది, 2 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ. అది కొట్టగానే ఫ్రీగా ఇస్తాను. ఒక్క సెకండ్. మీరు ఎప్పుడైనా వచ్చి బండి తీసుకెళ్ళండి ర్యాలీకి. ఈ బండి ఎక్కడ ఉంటే చాలు, అది మాకు సెంటిమెంట్ అంతే. ఓకే అన్న, ర్యాలీ టైంకి వచ్చి బండి తీసుకెళ్ళండి. నువ్వు సెంటిమెంట్ అన్నావు కాబట్టి బండి ఇస్తున్నా. వద్దన్న, మా దోస్తులు వెయిట్ చేస్తాను, రాడ. హలో, లాటరీ కొట్టి లాభం. ఇలాంటి వాడి లోకంలో బతకడం చాలా కష్టమే. అన్నా, వీళ్ళిద్దరిని చూస్తా అంటే ఎన్నో చూసినట్టున్నది. వెళ్ళవా, ముందు 10,000 ఇచ్చినట్టు ఫోన్ కొట్టు. 1.50 కాదు, 2 అడుగుదాం. హలో, నేను బోల్టు మాట్లాడుతున్నా, బండి వచ్చింది. బోల్టు, ఇప్పుడు ఆ ఇన్ఫీల్డ్ మీద స్కీమ్ క్యాన్సిల్ అయిందంట, మనకి ఇంకా బండి అక్కలొద్దు. సాయంత్రం వచ్చి అడ్వాన్స్ తీసుకుంటాను, ఉంటానే అన్నా. బోల్ట్, ఏంటి బండి వద్దన్నారంట? ఇప్పుడు తీసుకెళ్ళకపోతే మీకే 10,000 లాస్. నాకు 10,000 లాసా? ఫోన్లే, మరి ఇంకేం చేస్తాం? ఏమన్నాడు అన్న? ఫోన్లే, ఇంకేం చేస్తాం అంటే మళ్ళా కొట్టు స్పీకర్లో పెట్టు. హలో, అలా అలా కుదురుతుంది? మేము 1,000 పెట్టుకొనిసాం ఇక్కడ, 70,000 పక్క. అదేంటన్నా, నీ బిజినెస్ మంచిగా ఉంటది. నువ్వే చెప్పినావు కదా నీ సెంటిమెంట్ బండి అని, నువ్వే ఉంచుకో. ఏ ఎవరు మాట్లాడుతురు బే? సర్వేష్ కుమార్. మీ పక్క పొంటి దెబ్బైపోరా. ఓ అనా, గసంటోళ్ళు ఉంటే మనలాంటోడు బతుకుడు కష్టమ్మా నాకు ఈ లోకంలో. వెళ్ళు, బోల్ట్లు బిగించు, వెళ్ళు. రాణి లాస్ట్ వీక్ వస్తే మీరున్నప్పుడు రమ్మని చెప్పి పంపించేశానండి. షిట్ మ్యాన్, అడప ఏంటిది? నేను వచ్చేదాకా ఫైల్ ముట్టుకోదని చెప్పాను కదా. దీని మీద కలెక్టర్ సంతకం ఎలా వచ్చింది? మీకు చెప్పిందండి, మీరు చేసిందండి. నేను జాగ్రత్తగానే సెల్ఫ్ లో పెట్టానండి. సంతకం ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. ఇంకా సోదా బయలుదేరు. నేను సెల్ఫ్ లో పెట్టి తాళాలు కూడా వేసానండి. మరి ఎలా
నా కాల్స్ కట్ చేసినంత ఈజీ కాదు నన్ను కట్ చేయడం. రాణి, నేను చేసిన తప్పే. నువ్వు నా గురించి విన్నది చూసింది అంతా కరెక్టే. ఆ రోజు నుంచి నువ్వు నాతో మాట్లాడటం మానేశావు. నాకు అప్పటి వరకు తెలియలేదు నేను నేను ప్రేమించడం మొదలుపెట్టాను. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఎప్పుడూ నీ ధ్యాసే. ఐఎమ్ ప్యూర్లీ మ్యాడ్లీ ట్రూలీ ఇన్ లవ్ విత్ యూ. ఎస్, ఐ వాంటెడ్ టు స్లీప్ విత్ యూ ఫర్ వన్ నైట్, బట్ నౌ ఐ వాంట్ టు వేకప్ విత్ యూ ఎవ్రీ మార్నింగ్ ఆఫ్ మై లైఫ్. ఐ డూ. ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. దుబాయ్ వెళ్ళిన నేను కూడా నేను చాలా మిస్ అయ్యానమ్మా. ఎరా, నీ వీసా పని ఎక్కడ దాకా వచ్చింది? అయిపోవచ్చిందని అంత ఎమోషనల్గా చెప్పినా రిజెక్ట్ చేసింది. రాణి అలా మాట్లాడలేదు, దాని మనసులో ఎవడో ఉండి అలా మాట్లాడిస్తున్నాడు. ఆ అమ్మాయిది మధ్య సర్వం క్లోజ్గా ఉంటున్నాడండి. ఈ మధ్య నువ్వు బాగా డెవలప్ అయ్యావు, అదే వర్క్ విషయంలో. థ్యాంక్ యూ సార్. అందుకే నీ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడదామని పిలిచాను. యాక్చువల్గా మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు అడప గారికి రెండు మూడు సార్లు గుర్తు చేసింది సార్. మీ మదర్ కొంట్లో బాగుండదు, ఒక్క ఆవిడే ఉంటారు, అవేగా రీజన్స్? అవును సార్. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే సార్, బాగానే ఉంది. అడప గారు ఫైల్ ఇలా ఇవ్వండి. నువ్వు ఎదురు చూస్తున్న ట్రాన్స్ఫర్ ఫైల్ అన్ని పర్మిషన్స్ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ నేను ఒక్క సంతకం పెడితే నువ్వు హ్యాపీగా నీ ఊరు వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. ఇంకో చిన్న విషయం, నాకు రాణికి మధ్యలో రాకు. రాణి అంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు, నాకు ఇష్టం అని నీకు తెలుసు. ఆ రోజు రాత్రి డోర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి రాణి ఫైల్ పర్మిషన్ వరకు అన్నీ నువ్వే చూసుకున్నావని నాకు తెలుసు. అయినా నేనేం చేయలేదు, పైగా నీకు ఎంతో అవసరమైన ట్రాన్స్ఫర్ కూడా ఇస్తున్నాను. హ్యాపీగా వెళ్ళిపో సార్. ఒక కాల్ చేసుకోవచ్చు సార్. చెప్పు సర్వం. అమ్మా, నీకు గుడ్ న్యూసే, నాకు మనూరుకు ట్రాన్స్ఫర్ అయింది. నిజమా బిడ్డ? ఎప్పుడు వస్తావురా? ఇంకో నెల రోజుల్లో వస్తా. నేను సార్తో ఉన్నా, మళ్ళీ చేస్తా. ఏమన్నావు? మధ్యలో రావద్దా? దిమాకులో సామానుందా లేదా? నీ మధ్యలో రాకుండా పోతే రాణి నీ దగ్గర అవుతుందా? ఇదేమన్నా ట్రాన్స్ఫర్ అనుకున్నావు ఒకళ్ళు పోతే ఇంకోటి రాణికి? హలో, నీ చేత్తో నీ ట్రాన్స్ఫర్ ఫైల్ మీద సంతకం పెట్టిస్తా, అది వీడే దగ్గర ఉండి పెట్టిస్తాడు. ఎవరితో మాట్లాడుతుందో తెలుసా? ఏయ్, నీకు అనిపించా? నేను ఎందుకు పెడతాను రా సంతకం? అసలు నీకు ఈ జన్మలోనే ట్రాన్స్ఫర్ కాకుండా చూస్తాను. నేను తచ్చుకుంటే నీ ఉద్యోగం ఉండదు. చాలా ఎక్కువ మాట్లాడావు, నీ నోరు ఎలా ముంచాలో నాకు. తొందరపడి జేసీ అంటే ఇష్టం అన్నావు, ఇప్పుడేమో సర్వం అంటే ఇష్టం అంటున్నావు. మళ్ళీ తొందరపడుతున్నావేమో, ఒకసారి ఆలోచించు. అవునే, అప్పట్లో నాకు తొందర ఉండేది. ఎవరో తెలియని వాడితో అరేంజ్డ్ మ్యారేజ్ చేసేలోపు నాకు తెలిసిన నాకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోవాలని తొందర. ఆ తొందరలోనే జేసీకి అట్రాక్ట్ అయ్యాను. ఆ రోజు జేసీతో అలా జరిగిన తర్వాత ఇంట్లో వాళ్ళని ఇంకా బాధ పెట్టడం మంచిది కాదనిపించింది. సంబంధాలు కూడా చూడమన్నాను. సర్వం ఎప్పుడు ఇష్టపడ్డానో కూడా తెలియదు. తన పక్కనున్నంతసేపు చాలా బాగుంటుంది. మా అన్నయ్య మొన్న ఒక సంబంధం తీసుకొచ్చాడు, చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన అబ్బాయి. అతనిలో నేను మొదటి నుంచి కోరుకుంటున్న అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అలాంటి సంబంధం దొరికినప్పుడు నేను చాలా ఆనందపడాలి, కానీ అలా జరగలేదు. అప్పుడు అర్థమైంది సర్వం ఇష్టపడుతున్నా అని. ఈ ప్రేమలో ఏ తొందర లేదు, నాకు తెలియకుండానే జరిగిపోయింది. మరి అతనికి చెప్పావా? నర్సరీ ఓపెన్ అయ్యాక చెప్తాను. జేసీ గారు చెప్పండి. నేను చాలా టైర్డ్గా ఉన్నానయ్యా, నువ్వు సెకండ్ షోకి వెళ్తే నేను రిలాక్స్ అవ్వచ్చు. అబ్బో, సరే సార్, ఈవేళ సెకండ్ షోకి ఓకే సార్. ఈడికెప్పుడు మొదలవుతుంది మంగళవారం. బాబు మళ్ళీ అదే థియేటర్ బాగానే ఇది ఆఫీస్ రాడిగానే దీని బట్టి టైంకి వచ్చేస్తాడు.
ప్రజల సాక్షిగా మాన్యులు నిరాడంబరులు జ్ఞాని అయిన శ్రీ 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 జేసీ గారికి విన్నవించుకునేదేమనగా మీ ఈ అభిమాని తమరి ఆటోగ్రాఫుకై వేంచేసి ఉన్నాడు. మర్యాదతో కిందకు దిగి మీ అమూల్యమైన దస్తకం చేస్తే మీ మీదికెళ్ళి సెలవు తీసుకొని మీకు మనశ్శాంతి ప్రకటిస్తా. లేని ఎడల చాట్లు పట్టించి అనుకున్నది సాధించాం. ట్రాన్స్ఫర్ ఫైల్ సంగతి తేలిపోయింది, లవ్ ఫైల్ ఒకటే పెండింగ్ లో ఉంది. ఇగో సర్వం, ఆ అమ్మాయికి నువ్వు అంటే ఇష్టమని నాకు తెలుసు. మీ ఇద్దరు కలిసి ఓ మాట అనేసుకుంటే నేను షిరిడీ నుంచి రాగానే వాళ్ళ నాన్నతో మాట్లాడి ఒప్పించే పూచి నాది. తొందరగా డీల్ చేసే, ఏమైనా తేడా వస్తే హెల్ప్ చేయడానికి ఉన్నాను కదా. ఉన్నారు కదరా. హలో రెడ్ రోజ్, మీరు నా దగ్గర అయితే తీసుకోవాలి. నా కుర్తికాయ ప్లాంట్ ఎప్పుడు మీ దగ్గరే ఉండాలి, ఎందుకంటే రెడ్ రోసెస్ వల్ల. ఇలా చెప్పొచ్చా? ఏడ్చినట్టుంది నీ ప్రపోజల్. నిజంగానా? ఏమండి రాణి గారు, బాగున్నారా? రేపే కదండి ఓపెనింగ్, బాగా బిజీగా ఉన్నట్టున్నారు. రండి తత్కాల్. ఎలా ఉన్నారు? తత్కాల్ ఆపండి. సర్వం ఎలాంటి వాడో నాకు తెలుసు, మీరు బయలుదేరండి. అర్థమైందండి, మొత్తానికి సర్వం అనుకున్న సాధించడండి. నేను వెళ్ళిపోతానండి, కానీ నేను వెళ్ళి ముందు నేను చెప్పింది నిజమని చెప్పి మీకు తెలియాలి, లేదా నాకు మనశ్శాంతి ఉండదు. నర్సరీ హైలైట్ అవ్వాలి. హలో తత్కాల్ చెప్పండి. అబ్బే ఏం లేదండి, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. జల్లి చెప్పండి, ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. హలో, అప్పట్లో మీరు రాణి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తీసుకున్నారు కదా నా దగ్గర. అవును.
రాణి జాతకం చూపించారు కదా మీ గురువు గారికి, ఆయన ఫోన్ నెంబర్ కావాలి, మా ఫ్రెండ్ ఒకటి జాతకం చెప్పించాలి. ఆ డీటెయిల్స్ అని ఇప్పుడు నా దగ్గర లేవు. సరేలేండి, ఉంటానండి. బిజీగా ఉంటున్నారు కదా, తర్వాత మాట్లాడదాం. అదేదో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే జాతకాలు కలిసి వస్తాయని ప్రేమించినట్టు అండి. నాకు నచ్చలేదండి. అది ప్రింట్ వేసేయండి. అయినా ఈ జాతకాల మ్యాటర్ పక్కన పెడితే మనిషి కూడా క్యారెక్టర్ లేనోడండి. ఇవన్నీ లేడీస్ మీకు చెప్పకూడదు, తప్పక చెప్తున్నాను. మీకు ఆ దొరగారి తోటలో యమానం మేడ తెలుసు కదండి, ఆ మేడ పైప్ వాష్ నీడు ఫ్రెండ్ ఇడికి రెంట్ లేకుండా అద్దెకిస్తే ఇటు దాన్ని అన్ని రకాలుగానే వాడేయడండి. ఇటు ప్రమోషన్ల కోసం, ట్రాన్స్ఫర్ల కోసం, అది చేసి గడికి పెసద గడికి పక్కలేసి వాడండి. ఇడు ఇవన్నీ ప్రూవ్ చేయడానికి నా దగ్గర ప్రూఫ్లు ఏమీ లేవండి. ఈ 2 లక్షణాలు తప్ప మనిషి చాలా మంచి చూడండి, ఎవరికి హాని చేయడు. హలో, ఎంత పొగరవాడికి నన్నే బ్లాక్మెయిల్ చేస్తాడా, నా వీక్నెస్ మీద కొడతాడా, వాడి వీక్నెస్ మీద చావు దెబ్బ కొట్టాలి. తత్కాల్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మళ్ళీ ఆడి మొహంలో ఎప్పుడు నవ్వు కనిపించకూడదు. ఆడిని ఏ వీక్ పాయింట్ మీద కొట్టాలో నాకు బాగా తెలుసు. మీరు ఇంకే విషయం మర్చిపోండి. పనంతా వదిలేసి ఇప్పుడే ఆటో వెళ్ళిపోతున్నారండి. సర్లే, ఇవి లోన్ పెట్టు. ఎప్పుడు తీసుకొస్తారు లోన్ పెట్టి తొందరగా. అలే జాగ్రత్త, చిరుగుతుంది. ఇప్పటికే లేట్ అయింది, గిదా గాడి పెట్టి నువ్వు వెళ్ళిపో. అరే కింద పడ్డావా? రాణి, ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉంటాయి. నువ్వు మరీ అంత అసహించుకునే పని అంత చేయలేదు. కావాలని నిన్నెప్పుడు బాధ పెట్టలేదు కూడా. పైగా ఎన్నోసార్లు ఏ స్వార్థం లేకుండా నీకు హెల్ప్ కూడా చేశాడు. తను చేసిన పనులు నీకు నచ్చకపోతే ప్రపోజ్ చేయడం మానేసాయి. అంతేకాని మరీ ఇంతలా అవాయిడ్ చేయకు. జాగ్రత్త, కింద నుంచి రండి. అది రేపు పొద్దున వచ్చేస్తామండి. మాట్లాడు, మాట్లాడు. హలో సర్వం గారు. వాయిస్ ఏంటండి, డల్ ఉంది. కొంచెం తలనొప్పిగా ఉండి పడుకున్నాను. అరే ఇంత పెద్ద నర్సరీ ఓపెనింగ్ అంటే గా మాత్రం టెన్షన్లు ఉంటాయి, తలనొప్పులు ఉంటాయి. ఇవన్నీ మర్చిపోయి హ్యాపీ పడుకోండి, రేపు ఓపెనింగ్ లో కలుద్దాం. థ్యాంక్స్ అండి. బై రాణి. గోదావరి నర్సరీ అండ్ బొటిక్. రాణి, నర్సరీ పనులు ఎంతవరకు వచ్చాయమ్మా? అయిపోయాయి అన్నయ్య, అంతా ఓకే. రంజిత్ విషయంలో ఏం డిసైడ్ అయ్యావు? ఇంకా ఏం అనుకోలేదు అన్నయ్య. నర్సరీ అన్న ఒక టైం అడిగావు. ఇన్నాళ్ళు నాన్నగారిని కన్విన్స్ చేస్తూ వచ్చాను, ఇంక నా వల్ల కాదమ్మా. అసలే నాన్న ఆరోగ్యం అంతంత మాత్రం. పోనీ, నీకెవరైనా నచ్చితే చెప్పమ్మా, నాన్నకి చెప్పి కన్విన్స్ చేస్తాను. అలాంటిదేం లేదన్నయ్య. మరి అలాంటిదేం లేనప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? రంజిత్ గురించి మనందరికీ బాగా తెలుసు. నాన్నగారిని దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయానికి రా. ఇవాళ సాయంత్రం పెద్ద పార్టీ ఎత్తున్నావు, ప్రిపేర్ అయిపోయా? దేనికంటావేంటయ్యా? గంటలో నర్సరీ ఓపెనింగ్, తర్వాత నువ్వు ప్రపోజింగ్, అమ్మాయి యాక్సెప్టింగ్, నైట్ పెద్ద పార్టీయింగ్, ఇది ఫిక్సింగ్, నువ్వు ప్రిపేర్ అయిపో అంతే. ఓకే. ఇదంతా భలే అరేంజ్ చేశాం కదా. ఇదిగో శాంతి, నీ ఫ్రెండ్స్ బయట వెయిట్ చేస్తున్నారు. నేను ఇప్పుడే వస్తాను. హాయ్ రాణి.
ఇదంతా చాలా బాగా జరిగింది కదండి. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ రోజు గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. సర్వం ఈ ఎల్లో రోజ్ మన ఫ్రెండ్షిప్కి గుర్తుగా మీ దగ్గరే ఉండాలి. ఈ నర్సరీ ఓపెన్ అయ్యి నేను ఇంత ఆనందంగా ఉండడానికి మీరే కారణం. ఈ ఆనందంలో నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ముందు నుంచి నాకు బాగా తెలిసిన వాణ్ణి, నన్ను అర్థం చేసుకునేవాణ్ణి, ఇష్టమైన వాణ్ణి పెళ్లి చేసుకోవాలని ఉండేది. ఇప్పుడు లక్కీగా అలాంటి అబ్బాయే దొరికాడు. రంజిత్ అని నా డిగ్రీ క్లాస్మేట్. నిజంగా నేను చాలా లక్కీ. రంజిత్ లాంటి మనిషి నా లైఫ్లోకి వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ వీక్ ప్రపోజల్ వచ్చింది, నాకు కూడా ఇష్టమే అని చెప్పాను. మొదట మీకే చెప్పాలనిపించింది. నెక్స్ట్ రాణి, వీళ్ళు మా పిన్నత్ గారి పిల్లలు. నమస్తే. కథలు నావేన నీకు చేరింది శూన్యమా, తపన నాదేన తలపు నాదేన నీకు నా ఊహ దూరమా. కనులతో నీ తెలిపిన నా ప్రేమ నేను తాకలేదా, మనసుతో నీ పలికిన రాగాలు పెళ్లి కుదిరితే ఈ విషయం చెప్పవా? నువ్వు చెప్తేనే కదరా ఆ అమ్మాయికి తెలిసేది నువ్వు ఇష్టమా కాదా అని. అబ్బాయి దొరకడం నా అదృష్టం అని అమ్మాయి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యి చెప్తుంటే నా మీద ఏ ఫీలింగ్స్ లేవని అర్థమవుతుందిలే. చెప్పాలంటే చెప్పాలి. ఇప్పుడు నీ అబ్బాయి ఏలేవి చెప్తే నా మీద లేని ఫీలింగ్స్ అమ్మాయికి మధ్యలో కొత్తగా పుట్టుకొస్తాయా? ఆ అమ్మాయి నాకు దొరకడం అదృష్టం అని నీ ఫీల్ అయినా ఆమె కూడా కట్టిన ఫీల్ కావాలి. అట్లయితే ఆమె నాకు కావాలి, లేకపోతే నాకు వద్దు. నేను మంచి ఫ్రెండ్ అంటే సర్లే ఇడ్చేరా, బాధపడకు. ఏమొస్తుందిరా బాధపడితే? ఏదన్నా వస్తుందని బాధపడతారా? బాధ అయితే భాయ్ బాధపడకేం చేయాలి? బాధపడ. గెట్ అవుట్. ఇప్పుడు ఏం చేయాలి పితా అని పితాకి ఫోన్ చేయబుద్ది అవుతుంది. నాలో ఉన్న ఈ బాధ నా కాన్ఫిడెన్స్ను చంపేస్తుంది. చంపుకోవాల్సింది నా బాధను కానీ కాన్ఫిడెన్స్ను కానీ. వస్తారో రారు అనుకున్నా, సంతోషం. షిరిడీ నుంచి ఈ రోజు పొద్దున్నే వచ్చానండి. ఎందుకే అమ్మాయి ఎక్కడండి? కంగ్రాట్స్ అమ్మా రాణి, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి తల్లి. అతనికి అర్హత లేదు.
తప్పమ్మా, సర్వంకు నువ్వు అంటే ఎంత ఇష్టం అర్థమైతే నువ్వు ఇలా మాట్లాడవమ్మా. ఆ రోజు రాత్రి నేను అక్కడిని తప్పించాలని తపన. సారీ సార్, గ్యాస్ రెగ్యులేటర్లో లీకేజ్ ప్రాబ్లం ఉంది, ఒకసారి చూడండి సార్. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతని ముఖంలో ఆనందం నేను చూశానమ్మా. ఆ కింద పోర్షన్లో నేనుంటాను. తన అమాయకత్వాన్ని అలసుగా తీసుకుని ఆ జేసీ చాలా తప్పులు చేయించాడమ్మా. కానీ ఆ రోజు నుంచి తన ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా జేసీకి ఎదురెళ్ళి మరీ నీకు నర్సరీ శాంక్షన్ చేయించాడమ్మా. ఒక్కసారి బాగా ఆలోచించమ్మా. ఇప్పుడు ఆలోచించకపోతే తర్వాత నువ్వు ఎంత ఆలోచించినా ఉపయోగం ఉండదు తల్లి. ఏంటండి పెళ్లి పనులు ఇంకా జరుగుతున్నాయి? నమస్కారం పంతులు గారు. ఏంటి మధ్యన ఆఫీస్ దగ్గర పొత్తుగా కనపట్టలేదు, కొంత తీసి పని అయిపోయిందండి. కొత్త ఫోన్ రా, ఇన్సూరెన్స్ వచ్చేసింది, మళ్ళీ సేమ్ రింగ్ టోన్ అంటే టైం అవుతుంది పెళ్లి కూడా ఎక్కడండి. హాయిగా మంచం మీద కూర్చోక అంతెత్తులు కూర్చున్నవేట్రా. ఏ రంజిత్, గురుగారు వచ్చారా? అమ్మో, గురుగారు వచ్చారు. ఆయనకి అన్ని ఏర్పాట్లు రెడీగా ఉన్నాయి కదా, తొందరండి తొందరండి. గురుగారు ఆశీస్సులు. లే బాబా, సాగిందా గురుగారు? దీర్ఘాయుష్మాన్ భవ. బాగానే సాగింది బాబు. రంజిత్, నేను చెప్పినట్లు నీ రూము నైరుతిలోనే తీసుకున్నాను గురుగారు. మీరు చెప్పినట్టు నాలుగు అడుగులు ఎత్తులో కూర్చున్నాను. నా ప్రీశిష్యుడు అనిపించుకున్నావు. యాదగిరి. పితా. గురుగారు, తనే పెళ్లి కూతురు రాణి. మొన్నటి వరకు మీ సేవలో పనిచేసేది. పంతులు గారు మీకోసం మండపం మొత్తం ఎదుగుతున్నారు. వెళ్ళు రాయనా, వెళ్ళు. ఆ తతంగం ఏంటో చూడు. ఏమ్మా, మీ సేవ అంటే మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న మీ సేవేనా? అవునండి. అయితే నా ప్రథమ శిష్యుడు సర్వం నీకు తెలిసి ఉండాలి. తెలుసండి. చూసావా, నువ్వెవరో నాకు తెలియకపోయినా నీకు అదృష్టాన్ని ఎలా తెచ్చానో. అంతా గ్రహాల లీల. నీ పుట్టినరోజు నాడే సర్వానికి నీ అసలు పుట్టిన తేదీ తెలిసింది. నిన్ను వివాహం చేసుకుంటే అతని ఉద్యోగం ఊడుతుందని నిన్ను మర్చిపోమని చెప్పాను. ఆనాటి నుండి నీ కోసం ప్రయత్నించడం మానేశాడు. రేపు మీరు ఆఫీస్కి వస్తున్నారు, గీ పూలు లేక బ్రైట్ ఉంటున్నారు. మీరు రిజైన్ చేసేయండి చెప్తా. ఎందుకు? ఇంత పెద్ద నర్సరీ ఓపెనింగ్ అంటే గా మాత్రం టెన్షన్లు ఉంటాయి. ఇవన్నీ మర్చిపోయి హ్యాపీ పడుకోండి, రేపు ఓపెనింగ్లు కలుద్దాం. చూసావా, నా ఆజ్ఞ వలనే మీ ముగ్గురి జీవితాలు సుఖమయమయ్యాయి. ఇప్పుడు రాణి ఆడుందిరా. లేదు, కొంచెం బయటికి వెళ్ళి ఆడుకోండి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఒకసారి సర్వంకి ఫోన్ చేసి మాట్లాడు. నేను చేయలేను, నాకు అర్హత లేదు. సర్వం నా కోసం తన నమ్మకాలన్నీ వదిలేశాడు. అతని ప్రేమలో నిజాయితీ ఉంది. జయసీత నన్ను చూసి ఎవరైనా అయితే అనుమానపడి అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. కానీ సర్వం అలా చేయలేదు. ఎలా బయటపడాలో తెలియని నన్ను అక్కడి నుంచి తప్పించాడు. నా ప్రేమలోనే నమ్మకం లేదు. తత్కాల్ చెప్పింది నమ్మి సర్వంకి దూరం అయ్యాను. పాపం, తనకి తన మనసులో మాట చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. అతని ప్రేమని పొందడానికి నేను అర్హురాలిని కాను. నేను కాల్ చేయలేను. యాదగిరి, ఫోన్ ఒకసారి రాణికి. హలో మేడం, రాణికి ఫోన్. రాణి రాణి, నీకు అర్హత ఉంది. నువ్వు తత్కాల్ చెప్పిన మాటలు విని నమ్ముండవు. తత్కాల్ ఫోన్లో నా మాటలు విన్నాకే నమ్ముంటావు. అందుకే నాకు దూరం అవ్వాలనుకున్నావు. అందులో నీ తప్పేం లేదు రాణి. నీ ప్లేస్లో ఎవరున్నా అట్లనే రియాక్ట్ అవుతారు. ఇదంతా నా బలహీనత వల్ల జరిగింది. ఇప్పుడు చెప్తున్నా విను. అదృష్టం కోసమే నేను ప్రేమించిన. ఆ ప్రేమే నన్ను మార్చింది, నన్ను నేను నమ్మేలా చేసింది. ఇప్పుడు నా జీవితంలోకి నువ్వు రావడమే పెద్ద అదృష్టం.
ఇప్పుడు చెప్పు, ఆ అదృష్టం పొందే అర్హత ఉందా? అయినా నీకు బుద్ధి లేదా? పేకల మీదకి వచ్చాక పెళ్ళేలు ఆపుతాం, నాన్నకేం చెప్పాలి ఆయన వాళ్ళకి ఏం చెప్తారు? అసలే నాన్నగారి హార్ట్ చాలా వీక్. హలో ఫోన్. హలో సార్, మీరేం వర్రీ అవ్వకండి. మీ పరువు పోకుండా మీ నాన్నగారికి ఏ ప్రాబ్లం లేకుండా పెళ్ళి ఆపే బాధ్యత నాది. ప్లీజ్ నా మీద నమ్మకం ఉంచండి. అచ్చు బాబాయ్, ఇప్పుడు పెళ్లి ఆపడంటే మాటలేంటనే? పైగా పెళ్ళికొడుకు ఫాదర్ పెద్ద పొలిటీషియన్ అంట, ఆ స్టాఫ్ ఒక్కొక్కడు రౌడీలో ఉన్నారు, తేడా వస్తే సావు కూడా శివులు ముహేస్తారు. నువ్వెవరిని పిలుస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. నా ట్రాన్స్ఫర్ బోనస్ సాలరీ కలిపి 2 లక్షలు వస్తాయి, ఆ 2 లక్షలు నీయే. డబ్బుదే ఉందండి డబ్బు, కుక్కలు కొడితే రాలుతుంది డబ్బు. మీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? 600 అయినా ఈ పెళ్లి జరగదు, నాది బాధ్యత. మీరు ఇంకా విషయం మర్చిపోండి. ఒరే తత్కాల్ కరెక్ట్ గా దొరికావు, 6 నెలలు కాళ్ళరిగేలా తిప్పావు. 106 అయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది, ఇదే నా శపథం. రే బండి మహేష్, నువ్వు 10 మందితో కలిసి 10 నిమిషాలు ఇక్కడ ఉండాలి, 10,000 ఎక్కువైనా పర్లేదు. రాయ్ పట్టు. ఇదానీ సర్వ సమావేశ భవేయు. భవేయు. ఆ తత్కాల గడేలా కదా ఎంతవరకు వచ్చింది, మళ్ళీ అన్నంతో ఏంటి? ముందు రేవైతే దాటినీ అన్న, తెప్ప సంగతి తర్వాత చూద్దాం. అమ్మా చిట్టి ఒకసారి రానా. గురుజీ ఇష్టతిష్ట పానీయం కించిత్ అనారోగ్య నిషయా సహ అమిత. నా కోసమా? థ్యాంక్ యూ. ఎంత అపచారం, ఎవరంటే మీకు ఇది ఇచ్చింది? ఇచ్చిన వాళ్ళకి పద్ధతులు తెలియవా? మీకు చెప్పారు కదా పెళ్ళయ్యేంత వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోకూడదని. మ్యాచ్ మధ్యలో ఇడిచిపెట్టి వచ్చిన ఎక్కడ వికెట్ ఎక్కడ, తొందర చెప్పండి, క్లీన్ బోల్డ్ చేస్తా. వికెట్ వికెట్ ఏంటి ఎక్కలొద్దు, ఎవరో ఒకళ్ళు రిటైర్డ్ హ్యాట్ అయితే చాలు ఇద్దరు. భాగ్యం హడావిడి తగ్గిపోయింది, పెళ్ళి అయిపోయింది అంటావా? అవునే, ఈ హడావిడి చూస్తుంటే నా పెళ్ళే గుర్తుకొస్తోంది. దేవుడా, దీనికి అప్పుడే చెవుడు వచ్చేసింది. ఇంకా 100 ఏళ్ళు కూడా దాటలేదు. నాట్ సెంచరీ ఎందుకు ఆపేవు? ఒక్క నిమిషం ఆగరా బామ్మగారు, మీ వయసు ఎంత? దానికి వినపడి చావదు నాయన, ఇంకా 100 దాటలేదు, 99. తొందరగా పడయా. ఆగమని చెప్పింది కదా బామ్మగారు, మీ వయసు ఎంత? మొన్నే 100 దాటి 101 వచ్చాయి. చూసావా, జస్ట్ ఆవిడ సెంచరీ మిస్ అయింది. ఓ మై గాడ్ సచిన్ కీపర్ గ్రేట్. ఉంటది ఎవరో ఒకళ్ళకి చేరారు రంకు మొక్కడ. ఓకే 99. ఈవిడ ఆల్రెడీ సెంచరీ కంప్లీట్ చేసింది కాబట్టి ఇప్పుడు డౌట్ అయినా ఎవరు పెద్దగా పట్టించుకోరు. బాగా పెద్దవిళ్ళా ఉన్నారు. అవునండి, మొన్నే 100 దాటి 101 వచ్చాయంట. శుభం. శుభమంటారేంటి స్వామి, పెద్దవాడు చనిపోతేనో? నువ్వు ఆగమ్మా. రే ఎవరా పోల్దండలు దెబ్బతుంది, మళ్ళీ కట్టండి. అదేంటండి ఇంట్లో పెద్దవాడు పోతే పెళ్ళలేదు. తత్కాల్ 100 ఏళ్ళు దాటాక చచ్చిపోయిన తర్వాత మహిళ ఉండదు. ఇదేంటండి, మేము ఎక్కడ వెళ్ళలేదు. మీరున్నారా జిలాని గారు, మీరున్నారా జాజ్ గారు, మీరున్నారు. మాం పర్యంతు కిం ప్రాణాయ తదంతు కళ్యాణం. 3వ శ్లోకంలో చివరి లైన్ చదువుకో. పదమ్మ ముహూర్తం టైం అవుతుంది. సెంచరీ గురించి కక్కుర్తి పడకపోతే మ్యాచ్ మనమే గెలిచేవాళ్ళం. పెళ్లి ఆగిపోయిందని ఏం బాధపడకమ్మా. మహిళ లేదట, పెళ్లి జరిపించేస్తున్నారు. నాకు తెలుసమ్మా నువ్వు అదృష్టవంతురాలని. హలో నాయనా, రంజిత్ బాబు. ఒక క్షణం క్రితం అకస్మాత్తుగా సూర్యగ్రహణం పట్టింది, ఘడియలు మారిపోయాయి. ధోనియం భజంతియం. చెప్పండి, ఎంత చెప్పలేదు. ఈ పెళ్లి జరగకూడదు నాయన, ఈ పెళ్లి జరిగితే. హలో హలో ఆపిత. హలో, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విన్. చెప్పండి పిత, చెప్పండి, వింటున్నాను. హలో హలో,
అమ్మా అర్జెంట్గా పెళ్లి కూతురు తీసుకురండి. నువ్వేం టెన్షన్ పడకమ్మా. రాణి పీటల మీదకి రమ్మంటున్నారు. పంతులు గారు మీరు పాత ఎన్ని మనసులో పెట్టిన మా పని అనవట్లేదు. కొంచెం ఆయన్ని మర్చిపోండి. ఈ మున్సిపల్ ఆఫీసులో మీ రూల్స్ మీద మీకెంత గ్రిప్ ఉంటుందో మా రూల్స్ మీద మాకంతే గ్రిప్ ఉంటుంది. అయ్యో గొప్పవాళ్ళండి బాబు మీరు. రూల్స్ గురించి మర్చిపోయి రెండే రెండు రోజులు నాకు టైమే ఉండే. మీ పని పూర్తి చేసి పెట్టి బాధ్యత నాది. దాంతో పాటు పాతికేలు కూడా ఉంచండి. ఆ పని మీ వల్ల అవుతుందండి. పెళ్లి పూర్తి అయితే 30,000 పుడతాయి, 5,000 నష్టపోమంటావా? ఈ 15,000 కూడా ఉంచండి, మొత్తం 40,000. ఏదోలాగా నా పని ఇలా చూడండి ప్లీజ్ అండి. నువ్వు రిలాక్స్ అయిపో, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటా. థ్యాంక్స్ అండి. పెళ్లి కూతురు చదివింపులు 40,000, చదివించిన వారు శ్రీ తత్కాల్. బాబు దుష్టాంత పాపి నకార్యం చెప్పేటి కామి దాస్యామి అంటే నీ దిక్కున్న వాడికి చెప్పుకో బ్రడి ఫూల్. హలో పంతులు గారు. నమస్కారం అండి. నీ సర్వేషన్ మాట్లాడుతున్నాను. ఎవరు? ఒకసారి మీ రైట్కి చూడండి. హలో సార్. మీ ఇంటి మున్సిపల్ పర్మిషన్ డాక్యుమెంట్స్ సార్. నాన్న ఈ పేపర్ల కోసం 6 నెలలు కళ్ళరిగేలా తిరిగా నాన్న. నీ రుణం మర్చిపోలేదు నాన్న. మీరు పెద్దవారు, నన్ను ఆశీర్వదించిన చాలు. నువ్వు మంచివాడివి నాన్న, నీకెప్పుడు మంచి జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. వస్తున్నా. పంతులు గారు చెప్పు సార్. బావు ఎలాగైనా మీరు ఈ సాయం చేయాలి. దీపం కళ్ళకి ధూపం ముక్కు తగలాలి, దగ్గరగా పీల్చుకో. పీల్చాలి నానా, బాగా పీల్చాలి, ఇంకా బాగా పీల్చాలి. నానా మంగళసూత్ర ధారణ చేయి నానా. మూర్చ రోగం అంట? అవునా? మీరు మంచివాళ్ళు కాబట్టి పెళ్లికి ముందే ఈ విషయం తెలిసింది. సర్వం గారు నమస్తే అండి. నమస్తే. ఇదే ఆఖరి రోజు అనుకుంటాను మీకు. ఆ పెళ్ళి అప్పటికి చాలా కష్టపడ్డా అండి బాబు. ఆ ట్రాన్స్ఫర్ అమౌంట్ లో వచ్చేసి ఉంటాయి కదండి మీకు. మనం అనుకున్న అమౌంట్ ఏదో నాకు ఇప్పించేస్తే అన్నారు. బ్రోకర్ చేయబట్టి అన్నాళ్ళు అయితే సుమారుగా 10,000 అవుతుంది. పని నాకు ఇవ్వడానికి పైసలు ఇస్తాడా? అయ్య బాబు ముందే తీసుకోవాలా? ఏం నేర్చుకున్నావు ఈ 10,000లో? సార్ కనీసం నేను పెళ్లిలోకి వచ్చి పెట్టిన 70,000 అన్నా తిరిగి నాకు ఇప్పించండి కదా. జేసీ తాను తీసుకున్నావుగా, సరిపోలేదా? నడు ఆయన దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసుకున్నా. వద్దులేండి, అర్థమైంది. బయట బేరం చూసుకుంటాను. ఇప్పటికే 6 నెలలు అయింది. ప్లీజ్ జేసి, మీరు ఎలాగైనా పర్మిషన్ ఓకే చేయించాలి. చూడు, నీ పర్మిషన్స్ ఓకే చేయించాలంటే నేను చెప్పింది నీకు నచ్చినా నచ్చకపోయినా వినాల్సిందే. వేరే ఆప్షన్స్ లేవు. అయినా నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే పని నేను చేస్తున్నప్పుడు నేను గంట హ్యాపీగా ఉండే పని నువ్వు చేయలేవా? మస్తు గెస్ చేసినవన్నా. ఏందన్నా చిన్నదానికి ఏం తాగమాగం అవుతున్నావు, పెద్దదానిలో చూస్తావా? బ్రేకింగ్ న్యూస్. బట్టబయలైన ఒక ఉన్నతాధికారి రాసలీలలు దేవాలయం వంటి కార్యాలయాన్ని తన నీచ కార్యాలకు వాడుతున్న కమిషనర్. నీకు వేరే ఆప్షన్ ఉందా? నీకు వేరే ఆప్షన్ ఉందా?
ఇంకా వేరే ఆప్షన్ ఉందా? నీ కుర్చీని వాడుకొని నాలాంటి వాళ్ళని ఆడుకోవాలనుకున్నా డబ్బు సంపాదించాలనుకున్నా క్షమించవచ్చు, కానీ నువ్వు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నావు, అది నాకు దీనికి నచ్చలే. అందుకే మేమిద్దరం నిన్ను ఫుల్ ఫేమస్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సార్ ఈ దెబ్బతో ఈ ఊరికి ఎండి విహారీ ఎంత ఫేమస్ అవుతాడు. చలో ఉంటా సార్, ట్రైన్ టైం అవుతుంది, బాయ్. ఫోన్ సార్. ఆ కామకీచుడు విద్యుత్ చేష్టం సరళ అనే ఒక మహిళ చాలా చాకచక్యంగా అదే మున్సిపల్ ఆఫీసులో పనిచేసి ఒక క్లర్క్ సహాయంతో మీడియా ముఖంగా బట్ట బయలుచేసింది. నాతో అసభ్యకరంగా ప్రవర్తించి నన్ను లొంగ తీసుకోవాలని ప్రయత్నించాడు. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదే మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న ఒక క్లర్క్ సహాయంతో ఆ జేసీ నిజ స్వరూపాన్ని బయటపెట్టగలిగా ఆయన చేసిన సహాయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. శెట్టి గారు మన పెళ్లి గురించి మీ నాన్నగారితో మాట్లాడారు. నాన్నగారు చెప్పారు, ఇంత కష్టపడి నర్సరీ ఓపెన్ చేశాం, దీన్ని నేను చాలా మిస్ అవుతాను. నువ్వేం ఫిగర్ చేయకు, కరీంనగర్లో దీనికన్నా పెద్ద నర్సరీ పెడదాం, ఆడ మస్తు నడుస్తుంది. ఆరు నెలల తర్వాత అన్ని క్యారెక్టర్స్ హ్యాపీ. మంచిగా చదువుకుంటే వాడి లెక్క మీ ఫ్రెండ్స్ కూడా మంచి దారి చూపించవచ్చు. మొన్న కొన స్థలం సెంటు 3 లక్షలు అయిపోయింది. మీ బామ్మని చెప్పి నాకు కూడా ఏదైనా స్థలం ఇప్పించకూడదు. 20 సెంట్లు ఉందంట, తీసుకుంటారా? రేపే అడ్వాన్స్ ఇచ్చేస్తాను. రేపు మంగళవారం కదండి. ఇప్పుడు అలాంటి ఏం లేవయ్యా. రండి, నేను తీసుకెళ్తాను కదా, జాగ్రత్త కూర్చోండి. తెలిపా, చూసారా కొన్ని క్యారెక్టర్స్ ని మన డైరెక్టర్ కూడా మార్చలేడు. నర్సరీ ప్లాన్ చేస్తానన్నారు, దాని గురించి మర్చిపోయారా? ఏకయ్యాన్ని ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయకి ఇంట్లో కూర్చో. అప్పుడు అన్ని దగ్గరుండి చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? మేడం లవ్ చేసినప్పుడు ఎన్నో చేయాల్సి వస్తుంది, పెండ్లైనాక ఎవరికైనా చేయబుద్ది అవుతుందా? ఏంది నకలు చేస్తుందా మిమ్మల్ని? ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళోలందరి దిష్టి పోవాలా. ఆ రోజు ఇతను మలిపే ఈ రోజు ఇతనికి గెలుపు, జయంబు నిశ్చయం రా.